సరే ఎంతైనా తోడబుట్టినవాడు కదా, ఓ ఛాన్స్ ఇచ్చి చూస్తాను. చేశాడా సరే, లేకపోతే ఏ పోస్ట్ మెంతనం జెండా ఎత్తేస్తాను. అటుకుల చిట్టి బాబు ఎంకామ్ ఎంబీఏ ఎంఫిల్ సిఏఐ ఓర్ నైనో ఇంకా నా వల్ల కాదు. ఏమా ఇదంతా ఒక మనిషి అనిందే? అంటే ఊళ్ళో వాళ్ళు చదివిన డిగ్రీలన్నీ నా కొడుకు తగిలించుకున్నాడే, నా అభిప్రాయం పచ్చడైపోద్ది. క్షమించండి అమ్మా, మీ చిట్టిబాబు గారు డిగ్రీలు చూస్తుంటే 8వ క్లాస్ 8 సార్లు అనేసి మా చిట్టిబాబు గారు గుర్తొచ్చాడు. పెట్టి పుట్టాలయ్యా, నా కొడుకు జాతకం అందరికీ వస్తుందా? ఇంతకీ పాపం మీ చిట్టుబాబు ఏం చేస్తున్నారు? కలెక్టర్ ఆఫీసులో బెళ్ళబంటుందమ్మా. పర్వాలేదే, 8వ క్లాస్ చదివిన మీ అబ్బాయి కనీసం కలెక్టర్ ఆఫీసులో ప్యూన్గానైనా పనిచేస్తున్నాడు. మరి 8 డిగ్రీలు చదివి కలెక్టర్ అవ్వాల్సిన మా అన్నయ్య ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఇతరుల విషయంలో జోక్యం చేసుకుంటే మీకే నష్టం. అదేంటి సదు,
లేడీస్ టాయిలెట్. ఆడపిల్ల మెళ్ళో చైన్ కొట్టేస్తావా? చంపేస్తా. ఇతరుల విషయంలో జోక్యం చేసుకుంటే మీకే నష్టం. జోక్యం చేసుకున్నాను కదా, ప్రమాదం తప్పదా? ఏడువాడు ఎవడవాడు? దొంగవాడు ఉన్నాడు. ఎక్కడ? ఓ చోట దాచిపెట్టాను. ఎక్కడ దాచిపెట్టావు? అమ్మా, ఆ ఒక్కటి అడగ. అదేమిటి? ఈ విషయంలో నేను అనవసరంగా జోక్యం చేసుకోను. నేను చేసుకుంటా. ఎలా? ఈయనొకడు చేతస్తప్పుడు, చెబితే వినడు, కొడితే ఏడుస్తాడని రిటైర్ అయి 10 ఏళ్ళు అయింది. ఇల్లంతా రైల్వే స్టేషన్ గా మార్చేసి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నాడు. ఏమండాయ్, ఇదిగో కాఫీ తీసుకోండి. ఏమండో, మీరు ఇలా కాఫీలు టీలు తాగేసి పడుకుంటే మీల్స్ మాట ఏమిటి? మీల్స్ బిట్టుకుంటా. బిట్టకుంటా మీల్స్ సంగతి కాదు, ఇంట్లో మీల్స్. ఇంట్లో మీల్స్ లోటే ఉంది, సగం స్టేషన్ అద్దెకిచ్చేసాం కదా. అద్దెకిచ్చిస్తే సరే, వాళ్ళు అద్దె ఇవ్వద్దు, వెళ్ళి వసూలు చేయండి, కాసేపట్లో వస్తారు. ఆగండి, ఇలా టికెట్ లేని ప్రయాణం ఎంతకాలం చేద్దాం అనుకుంటున్నారు? టికెట్? ఇంటద్దే ఉంటుందిరా. ఆహా, యు మీన్ రెంట్? యు సీ మిస్టర్ సహదేవుడు, ఆఫ్టర్ 1 ఇయర్ ఐ విల్ బి కింగ్. ఆ తర్వాత నీ అద్దె మొత్తం మా ధనాగార ప్రధానాధికారి చేత వడ్డీతో సహా లెక్క కట్టించి, మా కోశాధికారి చేత చెక్కు రాయించి, మా మణిరత్నం దళపతి చేత మీ ముఖాన కొట్టిస్తాం. నువ్వు ఇలాగే జాతకాలని పంచాంగాలని నమ్ముకుంటే కింగు కాదు కదా. క్యాంటీన్లో కాఫీ కప్పులు కావడానికి కూడా పనికి రావు. నోరుంది కదా అని అడ్డమైన వాగుడు వాక్కు పచ్చడైపోద్ది. కప్పులు కంచాలు కడుక్కోవాల్సిన కర్మ వాడికేమిటి? వాడు నా బిడ్డ, మహర్జాతకుడు. ఈ మొక్కల్లో కళచూడు. నీకు కావలసింది డబ్బేగా. మా అమ్మాయి పచ్చడి సీసాలు పట్టుకెళ్ళింది, కాసేపట్లో వస్తుంది, డబ్బు తెస్తుంది. నీది నీకు వచ్చేసింది. రాకుంతి రా, మన అమ్మ మాట నిలబెట్టు. ఆయన దానికి ఇచ్చే రమ్మరా. ఏంటి ఇచ్చేది? కొత్తిమీర పచ్చడి ఒక్క బాటిల్ కూడా అమ్ముడవలేదు. దానికంత వరి అయిపోతావు ఎందుకు? అమ్ముడుపోయాక ఇద్దాం, ఏమంటారు? అలాగే ఇచ్చినప్పుడే శేషంలోకి వద్దురు గాని. బాబాయ్ గారు, వాళ్ళ మాటలకేం కానీ, రేపిచ్చే పూచి నాది. కన్ఫర్మేనా లేకపోతే వెయిటింగ్ లిస్ట్? కన్ఫర్మే. సరే, నీ మాట నమ్మి సిగ్నల్ ఇస్తున్నాను. పీకావులే పచ్చగడ్డి, జెండా పీకి జేబులో పెట్టుకో. ఒక్క చేసా కూడా అమ్ముడు కాకపోవటం ఏమిటి? ఎవడు కొంటాడు నీ పాచింతకాయ పచ్చళ్ళు? దీనికి అమ్మటం సరిగ్గా చేత కావట్లేదు అనుకుంటానే. అవును, చేత కావడం లేదు. అవునే, అసలు నేనెందుకు అమ్మాలే? మొహం మీద మొటిమలొచ్చిన దాన్ని, నెత్తి మీద జీలకర్ర బెల్లం పెట్టించుకోవాల్సిన దాన్ని, పూలెట్టుకుని పాల గ్లాస్తో గదిలో అడుగు పెట్టవలసిన దాన్ని, తన ఆఫీస్కి వెళ్తుంటే గుమ్మంలో నుంచొని చెయ్యి ఊపవలసిన దాన్ని, చంకన బిడ్డనెత్తుకుని ఆడించవలసిన దాన్ని నేనెందుకమ్మాలే పచ్చళ్ళు? ఏ నీ కొడుకు, నాకు అన్న, ఈ ఇంటికి మగదిక్కు, పేరు పక్కన ధర్మామీటర్ పెట్టినట్టు 110 డిగ్రీలున్నాయి. వాడి పని పాట చేయడా, ఉద్యోగాలకు అప్లై చేయడా? చివరికి స్టీల్ ప్లాంట్లో వీడి పేరు నేను అప్లై చేస్తే ఇంటర్వ్యూకి వెళ్ళనే లెటర్ చించి పారేస్తాడా? ఆఫ్టర్ ఆల్ స్టీల్ ప్లాంట్, ఆఫ్టర్ 1 ఇయర్, అదే స్టీల్ ప్లాంట్ నీ మొగుడికి ప్రజెంట్ చేయవలసిన నేను? అక్కడ పనిచేయడం తలవంపులు కదా, అసలే కిరీటం పెట్టుకోవాల్సిన తల కదే అమ్మా. అవునరా అయ్యా. ఒరే నాన్న, సినిమాలో ఎన్టీ రామారావు లాగా పెద్ద పెద్ద కిరీటాలు చేయించుకోబాక నువ్వు తలపోటు వస్తుంది. రాజాగారికి రాజమాత గారికి చిన్న విన్నపం. ఆంజనేయ స్వామి గుళ్ళో పూజారి నన్ను చూసి నవ్వుతున్నాడు. మీరు తక్షణం నా పెళ్లి చేయకపోతే నేను ఆయనతో జెండా ఎత్తేస్తాను. చూసావే అమ్మా, నా తర్వాత పుట్టింది, నేను వదిలేసిన పాలు దాకా పెరిగింది, ఎన్నెన్ని మాట్లాడుతుందో చూడు. అసలు నీ పెళ్లి ఏ టైప్ లో చేద్దాం అనుకున్నాను తెలుసా? ఆఫ్టర్ 1 ఇయర్. రాజాను నేను రా, ఇక వైజాగ్ వైభోగం చూడరా, సరదాల సామ్రాట్టు నేను రా, ఇక సర్కారు సీడెడ్డు నావిరా, జగాటే నేను కొట్టేస్తా, జయపూరే నేను పట్టేస్తా, కాటాతో మాట కలిపేస్తా, బిర్లాకే బీటు వేసేస్తా. అరే రాజా ధీర రాజాను నేను రా,
వైజాగు వైభోగం చూడరా సరదాల సమ్రాట్టు నేనురా ఇక సర్కారు సీటెట్టు నాదురా వేస్తానురా గోల్డ్ ఆకు పందిళ్ళు వేస్తే రాజభవనే విడిదిల్లురా పాటియాల రాజు వస్తే బళ్ళ ప్లాటినాల పంచలిస్తా పాదరసం కాళ్ళు కడిగి పెళ్ళు పెళ్ళు మంటూ పెళ్లి చేస్తా రాజమాత కంట రత్నాల చినుకులంట మా చెల్లి పెళ్లి కట్నం నా స్విస్ బ్యాంకు ఖాతా అర కింగాధి కింగులంత డంగయ్య పెళ్లి చేస్తా రాజాది రాజాను నేనురా ఇక వైజాగ్ వైభోగం చూడరా సరదాల సమ్రాట్టు నేనురో ఇక సర్కారు సీడెడ్డు నామిరా జగాతే నేను కొట్టేస్తా జయపూరే నేను పట్టేస్తా ఇక వైజాగ్ వైభోగం చూడరా సరదాల సమ్రాట్టు నిన్నురా ఇక సర్కారు సీటెట్టు నవ్విరా రత్నాల రాసులెన్నో రాయల్ల రాసిస్తా రంభంటి ఊర్వశస్తే రాయల్ల లవ్ చేస్తా గంట కొక్క కోటి మా అమ్మ రామ కోటి లక్ష్మీదేవితోనే నాకుంది లావాదేవి అరే ఎంపరర్ల కొండల్లో ఎవరెస్టు లాంటి వాణ్ణి రాజాది రాజాను నేనురా ఇక వైజాగ్ వైభోగం చూడరా సరదాల సమ్రాట్టు నేనురా ఇక సర్కారు సీడెట్టు నాదిరా జగమాటే నేను కొట్టేస్తా జయపూర్రే నేను పట్టేస్తా టాటాతో మాట కలిపేస్తా బిర్లాకై బీటు వేసేస్తా రోజోది రోజాను నేనురా ఇక వైజాగ్ వైభోగం చూడరా సరదాల సమ్రాట్టు నేనురా ఇక సర్కారు సీటెట్టు నవ్విరా చిచ్చి నీకంత గ్రాండ్ గా పెళ్లి చేసి నీ నెత్తిన అక్షంతలు జలితే నా మొహన ప్యాన్నీళ్ళు జలుతావా ఏ పగటి కళలు కంటున్నావా పగటి కళ్ళేంటి రాత్రి నిజాలే అడుగో చంద్రరావు గారు ఆయన చంద్రరావు గారు కాదు సూర్యారావు గారు కదా అన్నట్టు మీ బావగారి పేరు కూడా సూర్యారావు గారే బావగారా నాకు తెలియకుండా వాడేవాడు కూరల బండి వారు ఆ కూరల బండాడా ఆ యదవ నా కొడుకు నాకు బావేంటి మరి వాడితోనేగా నేను తొందరలో జెండా ఎత్తేసేది కడిగావులే బింది ఇదిగో ఇక మీదట నువ్వు ఈ జెండాలు ఎత్తక్కర్లేదు జేబురుమాళ్ళు ఓ పక్కర్లేదు నీ పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసేసాను పెద్ద పెద్ద వాళ్ళందరినీ దింపేస్తున్నా పెళ్లికి డెకరేషను లైటింగ్ చూసుకోవడానికి మద్రాసు నుంచి మంగళంపల్లి బాలమల్లకృష్ణ పిలిపిస్తాను పళ్ళు రాలగొడతాడు ఆయన ఆర్ట్ డైరెక్టర్ కాదు సంగీత విద్వాంసుడు చా మాకు తెలియదురే ఆయన చేత సింగింగ్ చేయించటం రొటీన్ ఇది వెరైటీ ఆహా అలాగా మరి పెళ్లి బట్టలు ఎవరు చేత కుట్టిస్తావు ఇంకెవరు మన ఎలిజబెత్ టైలర్ పోతే డాన్స్ ప్రోగ్రామ్ కి బాంబే నుంచి లతా మంగేష్కర్ ని దాని కంటిన్యూషన్ ఆ మైక్ కట్టుకుని అమెరికాలోను అక్కడ తిరుగుతుంటాడు ఎవడేవాడు ఆ మైకేల్ జాక్సన్ గారితో త్యాగరాజ కృతులు అన్నమాచార్య కీర్తనలు పాడిస్తాను అమ్మలాంటి వాళ్ళకి బాగుంటుంది నీ సొల్లు కబుర్లు ఆపి ఎవడో కుర్రాన్ని చూసి అర్జెంటుగా నన్ను తోసాయి ఏంటి తోసేది నిక్కర్ల చొక్క తోసి పడేయడానికి నువ్వేమన్నా పిల్లి పిల్లవనుకున్నావా కన్నె పిల్లది అందుకే కన్నె తల్లి నవ్వకుండా పెళ్లి చేయమంటున్నాను
కాదంటావు చెప్పు, కూరగాయల వాడిని లైన్లో పెట్టే ఉంచాను. చూడమ్మా, దీని పెళ్లి నేను 70 mm లో ప్లాన్ చేస్తుంటే అది 8 mm చాలుంటుంది. దాని మాటలకేం గది, నువ్వు వెళ్ళి స్నానం చేయి. సరే, శకునం చూడు, బాత్రూమ్కి వెళ్ళాలి. రండి రండి. శుభవాణి పెళ్లి చూపులకు వస్తే తెల్ల జెండాల ఈవిడ వచ్చి పిలుస్తుంది. అంతా మన మంచికేలేండి, పదండి రండి, కూర్చోండి. దయచేయండి బాబు, కూర్చోండి. నమస్కారం. నమస్కారం, కూర్చోండి. ఎంత మగ పెళ్లి వారమైనా తమరు కూర్చోకుండా. ఈయన తమరు కాదు, తమరు గారు పర్సనల్ సెక్రటరీ పుల్లారావు. ఆ ముక్క ఆమె దండం పెట్ట ముందు చెప్పాలి. సెక్రటరీ ఏం చదిరాడంటే ఇక ఆయన ఎంత దొరుకుతాడు. అయ్యా నమస్కారం. కారం కారం, కూకుండు కూకుండు. ఈ కారం గాడేవాడు షో ఆయన ఎవరు అనుకుంటున్నారు? పెళ్లి కూతురు తండ్రి గారు, మీరు అనుకుంటున్న తమరు గారు గంగరాజు గారు. గంగరాజు గారా? మరి ఆ నిక్కరు అది ఏం నిక్కర వేసుకోకూడదు ఏంటండి? ఇప్పుడు సపోజ్ పర్ సపోజ్ ఏసీ ఎందుకు వేసుకుంటాం? కూలింగ్ కోసం. దాని కూలింగ్ దాంది, దీని కూలింగ్ దింది. కూకుండు కూకుండు. అయ్యా గంగరాజు గారి పద్ధతులే వేరు. ఆయన బహు కష్టజీవి. పలక పట్టుకునే వయసులో ఆయన గోచి పెట్టుకుని శివశివ నా నోరుతో నేను అనకూడదు గారండి. ఆ బోధుల్లోనూ బొక్కల్లోనూ నత్తల్ని పీతల్ని పట్టుకునేవారు. ఉన్నటువంటి ఏం పుట్టిందో ఏమిటో మహానుభావుడికి. ఒక రోజున అడుగు అలా చూడండి, ఆ గేలం బొంగ పట్టుకుని అంబాజీపేట నుండి బయలుదేరి టిక్కెట్ లేకుండా దొంగల బండి ఎక్కి విశాఖపట్నం చేరి సముద్రాన్ని నమ్ముకున్నారు. అదుగో అక్కడి నుంచి తిరిగిందండి మహర్దశ. అంతే, ప్రస్తుతం 60 మరబొట్లు, ఓ జత ఐస్ కొట్లు, ఓ పరక ఇళ్ల స్థలాలు, పుంజీయుడు మేడలు ఉన్నాయి. నా బ్యాక్గ్రౌండ్ చెప్పావు, సరే వాళ్ళ ఫ్రంట్ గ్రౌండ్ ఏంటో చెప్పు. వస్తున్నా వస్తున్నా. అయ్యా ఈయన పెళ్లి ఇప్పుడు తుమ్మలా? తుమ్ము వచ్చినప్పుడు తుమ్మపోతే దగ్గు వచ్చినప్పుడు తుమ్ముతాడా? అది కాదండి శుభమాని. శుభం లేదు, ఇంటర్వెల్ లేదు, జలుబు చేసింది తుమ్మాడు. నువ్వు గానే పోయా. అంతే అంతే. అయ్యా ఈయన పెళ్లి కొడుకు, ఈయన వీరి తండ్రి గారు. దొండపాడు పేరు వినే ఉంటారు తమరు. ఓ పాలిన్నానులే చెప్పు. ఆ ఊళ్ళో రైల్వే స్టేషన్ తప్ప మిగతా అంతా వీరిదే. ఏం ఆ స్టేషన్ మాత్రం ఎందుకు వదిలేశారు? వీరి తాతగారు తెలియక గవర్నమెంట్ దానం చేసేత అది తప్పు అని ఈయన కోర్టుకు ఎక్కారు. కేసు కొట్టేస్తే హైకోర్టు కని బయలుదేరారు. భార్య గారు చచ్చిపోయారని తెలిసి వెనక్కి తిరిగి వచ్చారు. అలాగా అయితే పెళ్లి కొడుకు గారి తల్లి అవుట్ అన్నమాట. మా అమ్మ చావు నీకు నవ్వుగా ఉందా? ఆ నవ్వు చూసి మీరే ఫీలై పోకండి, అది టీవీ నవ్వు. టీవీ నవ్వా? మరే మా వాడు ఫ్లాష్ బ్యాక్ లో టీవీలో వార్తలు చదివేవాడు. మంచైనా చెడైనా సరే నవ్వుతూ చదవడం అలవాటు చేసుకున్నాడు. పోయినాడు పెద్ద ప్రజానాయకుడు చచ్చిపోతే జనం అంతా ఏడుతుంటే ఈడు ఆ వార్త కూడా నవ్వుతూ చెప్పాడు. దాంతో వాళ్ళకి సిరెత్తు ఉద్యోగం తీసేశారు. ఈడికి ఆ నవ్వు మాత్రం అలా మిగిలిపోయింది. నువ్వు చెప్పు. అబ్బాయి పేర 100 ఎకరాలు మాగాని ఉంది. యాపీసు దున్నడం వచ్చా? అబ్బాయి ఎందుకు కష్టపడుతున్నాడండి, 10 ట్రాక్టర్లు ఉన్నాయి. ఇంకా యాపీసు తోలడం వచ్చా? తోలవలసిన కర మాత్రం ఏమిటండి, 10 మంది డ్రైవర్లు ఉన్నారు. పోతే ఎవరు? నువ్వు కాదులే డ్రైవర్లు. ఐసి నువ్వు ప్రొసీడ్ అయిపోవాయా? ఆవులైతేనే గేదెలైతేనే పాలిచ్చే ఓ 10 ఉపహారాలు ఉంటాయి. సరే యాపీసు పాలు పితకడం వచ్చా? పితకవలసిన కర్మ అతకేం పట్టిందండి, జమాజెట్టి లాంటి పాలేర్లు ఉన్నారు. సరే ఇంకా యాపీసు అబ్బాయి గారు కాపురం అయినా చేస్తారా? కాపురం చేయవలసిన కర్మ అబ్బాయి గారికి ఏం పట్టిందండి? 10 మంది డ్రైవర్లు, 25 మంది పాలేర్లు, అవసరమైతే 50 మంది కూలీలు పెడతారు. దేనికి? అదే క్షమించాలి. మీరేదో అడిగేశారు, నేనేదో చెప్పేశాను. కాపురం మాత్రం అబ్బాయి గారే చేస్తారు. అయితే అబ్బాయి కాపురం తప్ప ఇంకే పని చేయలేడనమాట. వేరే పనులు చేయాల్సిన కర్మ నాకేంటి? పెళ్ళాన్ని పోషించవలసిన కర్మ. దానికి అబ్బాయి గారికి లోటు ఏమిటండి? ఎడాపెడా బోల్డ్ డబ్బు. రేపు అది పోతే ఎందుకు పోతుంది? డబ్బు గనక సపోజ్ ఫర్ సపోజ్ రేపు ఆయన హైకోర్టుకి వెళ్ళాడే అనుకో, అక్కడ కేసు ఫెయిల్యూర్ అయిపోతే దొండపాడులో బెండకాయ ముక్క కూడా మిగలదు. అప్పుడు మా అమ్మాయి ఏం చేయాలా? రైల్వే స్టేషన్లో తెల్లగచ్చు మీద నల్లదొప్పటి పరుచుకుని ఎల్లగాతలే పడుకోవాలా? ఇలాంటి అదవ సంబంధాలు ఎప్పుడు తీసుకురాకు. తాత ముత్తాతల నాడు ప్రాపర్టీలు చూపించి పోజులు కొట్టే ఈ హదవల్లుడు కాదు నాకు కావాల్సింది. రెక్కల కష్టంతో ముప్పొద్దురా మా అమ్మాయికి మొద్దట్టేవాడు కావాలి, ఆడు పేదోడైనా నాకు పర్లేదు. అలాగా పోతే? పోతే మేము తలుపులు వేసుకుంటాం. చిత్తం గొప్ప సంబంధం. సెక్రటరీ మాస్టరు రంభం ఎక్కడా? రంభా వెల్ డ్రైవ్ వెల్ డ్రైవ్. ఆహా ఏం చూసిందిరా ఆ చూపు, ఆ షాటే షాటు.
ఎలా ఉందిరా షాట్? చాలా బాగుంది. నా షాట్ కూడా చూస్తావా? వదులుతా. నువ్వు కొట్టిన చోట ఒక ముద్దిస్తే. తాయిత్తు మెడకి ఈ తాయిత్తు తొడకి కట్టుకుంటే శత్రు పీడ ఉండదు. అబ్బా, నా పేడతో నేను ఏడుస్తుంటే మధ్య మీ పేడ ఏమిటయా? అవతల పండి పండి, నువ్వు చెప్పుదరా. అడకు ఆపదలో ఉండాది, అది కూడదరా. నేను ఆడపిల్ల ఆదుకోవాలి. నీకేనా చెప్పేది? నేను ఆడపిల్ల ఆదుకోవాలి. ఆదుకుంటావా? అయితే మేము ఆదుకుంటా. అమ్మో ఆవు కాల. తప్పు చేశానంటావా? లేదండి, ఆడపిల్లని రక్షించడం తప్పేలా అవుతుంది. మరి అందుకే కొట్టాను. మీరొక్కరు అంతమంది, అయ్యా బాబా ఎలా కొట్టేశారండి? అదే ఫైట్ చేశాను. మరి ముందెందుకండి చేలా కళా పడిపోయారు? పడిపోలా, పడుకున్నా. 9 నుంచి 10:30 దాకా రాహుకాలం. ఆ టైంలో నేనే కాదు, అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్ కలిసి ఫైట్ చేసినా సరే దెబ్బతినేస్తారు. ఇంతకీ మీరెవరు? నేను ఎవరా? సంవత్సరం తర్వాత నా గురించి పేపర్లో హెడ్లైన్స్లో వస్తుంది, చదివి తెలుసుకోండి. అదేంటండి, బెల్ట్ బాంబు కట్టుకుని ఏ దేశ నాయకుడైనా చంపేస్తారా? నా ఫేసు అలా కనిపిస్తుందా? కనిపించి కనిపించినట్టుందండి. తిన్నావులే తాటికాయ. ఆఫ్టర్ 1 ఇయర్ ఐ విల్ బి ఎ కింగ్. ఏ రాజ్యానికి? ఏమిటా నవ్వు ప్రశ్న? అబ్బే, రాజ్యాలే పోయాయి కదా, మీరు రాజ్యాలు అవుతారా అని. కదా, మరి నేను రాజుని ఎలాగవుతాను? బల్లి నెత్తి మీద బల్లి పడితే మరణం అని పిడపర్తి వారి పంచాంగంలో ఉంది. అంటే నేను రాజును అవ్వకుండానే టపా కట్టేస్తానా? ఏమండ్రాయ్ దవిజ్ఞ శాస్త్రి గారు. కాదు, ఇక్కడ మా పని ఇత్తడి మూకుల్లో మెత్తడి పకోడీ అయిపోయింది. నీ నెత్తి మీద తెల్లబల్లి పడింది కదూ. ఎలా చెప్పావు? చిరంజీవి అల్లు రామలింగయ్యకు పూంపుహారవుతాడని, అమల నాగార్జునకు పూంపుహారవుతుందని ఎలా చెప్పానో, ఇది కూడా అలాగే చెప్పాను. ఇంతకు ముందే నువ్వు ఆడపిల్లలను ఆదుకోవడానికి అరడజన మంది మగపిల్లలను పూంపుహార చేసి ఉండాలి. అబ్బా, అవన్నీ కరెక్ట్ గానే చెప్పావు, కానీ ఆ ఒక్క విషయమే తప్పు చెప్పావు. ఏమిటది? ఆఫ్టర్ 1 ఇయర్ నేను ఏమవుతానన్నా? కింగ్ పోతావు అని చెప్పాను. మరి అదే తప్పు చెప్పావు. అసలు ఇప్పుడు రాజ్యాలు లేవు కదా, నేను రాజుని ఎలా అవుతాను? నీ డౌట్ నా ఫేస్లా ఉంది. నువ్వు చాలా పెద్దవాడు అవుతావు అంటే అర్థం 12 అడుగులు పొడుగు పెరుగుతావని కాదు. నీకు రాజయోగం పడుతుందంటే నువ్వు రాజువై
కిరీటం పెట్టుకొని గుర్రం ఎక్కి కచ్చి యుద్ధం చేసి చస్తామని కాదు, కోట్లాస్తి కదుపతవుతావని. కింగ్ అంటే అర్థం అది. తిప్పావలే తెడ్డు, ఎప్పుడో కింగ్ని ఎలా అవుతాను? ఎప్పుడు బల్లి పడితే? బల్లి పడితే ఏమవుతుంది? నెత్తి మీద బల్లి పడితే మరణం కదా. మరణం నీకెందుకు అవుతుంది? మరెవరికి అవుతుంది? బల్లికి అవుతుంది. నిజమా? అయితే నాకు బల్లిగండం లేనట్టేనా? ఏం చెప్పింది? నీకు బల్లిగండం లేదు, పిల్లగండం ఉందని చెప్పింది. పిల్లగండమా? కన్నె పిల్లల్ని గండం నుంచి గట్టెక్కించగానే బల్లి పడింది కనుక పుహార్ల బల్లి హత్య పథకం చుట్టుకొని నీకు కన్నె పిల్లగండం వచ్చి పడింది. అమ్మో, మళ్ళీ ఈ ఫిట్టింగ్ ఏంటి? ఈ లెక్క నాకు రాజయోగం లేనట్టేనా? ఇవాళ రేపట్లో కన్నె పిల్ల గండం నుంచి గట్టెక్కగలిగితే సింహాసనం ఎక్కుతావు, లేకపోతే పాడెక్కి ఈ పిల్ల వల్ల మనకేమన్నా గండం ఉందా? ఎందుకైనా మంచిది, కేర్ఫుల్గా తీసుకుని కేర్ఫుల్గా ఉండాలి. ఒకటవ నెంబర్ బస్సు ఎప్పుడు వస్తుందండి? తెలియదు. టైం ఎంత అయిందండి? తెలియదు. చేతికి వాచ్ ఉంది కదండి? తెలియదు. మమ్మీ మమ్మీ, డాడీ ఐస్ క్రీమ్ కొనిపెట్టారు, తిను. మమ్మీయా? అంటే మీకు పెళ్ళయిందా? అయితే నాకు రిస్క్ లేదు. మీకు పెళ్ళవలేదేమో, ప్రొసీడ్ అయిపోయి అనవసరంగా ఇరుక్కోవడం ఎందుకని భయపడ్డాను. పెళ్ళైపోతే ఇంకే హ్యాపీ. ఏంట్రా వాగుతున్నా, మావిడికి పెళ్ళి అయితే నీకు హ్యాపీయా? నా ఉద్దేశం అది కాదు అన్నగారు. అన్నగారా, అలాంటి అదవరసలు కలిపిలు ఇంకెట్టుకో. అవును, ఆ రోజు లేడీస్ టాయిలెట్ లో తోసి తలుపేసి పోలీసులు పట్టించింది నువ్వే కదా? గుర్తుపట్టేశావన్నమాట, జ్ఞాపక శక్తి ఎక్కువే. వస్తా. హలో, గిఫ్ట్ తీసుకోకుండా వెళ్తావా? గిఫ్టా? ఎందుకు? నన్ను జైల్లో పెట్టించను, కదలకుండా అలాగే నుంచు. రెడీ, 1, 2, 3. పుణ్యస్త్రీ విధవలా నువ్వు, మొగుండు అయిండు రంకు మొగుళ్ళ నేను, బతకాల్సి వస్తుంది. చిచ్చి చిచ్చి, ఈ చాటుబాటు బంచుకి బంచుదని బతకలేదు కానీ ఈ యద ఉద్యోగం అని సిడ్డుకు వచ్చాయి. వద్దండి, బంగారం లాంటి ఉద్యోగం పోగొట్టుకుంటే ఒక్క జీతంతో ఇల్లు గడుపుకుంటూ మీ చెల్లి పిలిచడం ఎలాగా? ఈ రొయ్యల విధవ విధవకే ఉద్యోగస్థాన్ని విధవ కండిషన్ పెట్టాడు. విధవ మొహం వీడును. చెప్పనీలో గాలిందో లేదో టెస్ట్ చేశారండి, ఫుల్ గా ఉంది. నాన్నగారు పిలుస్తున్నారు చూడు. అలాగే. ఆ మెకానిక్ ని పిలిచా, నాలుగేళ్ల కారుని. అదేంటి ఆ నాలుగేళ్ల కారుని అమ్మాయి వేసుకెళ్ళిపోతుంది? అమ్మో, డిక్కి కూడా వేసుకెళ్తా. కారు వెళ్తే డిక్కి వెళ్ళదైతే ఏం జరుగుద్దో ఏంటో, దానికి అసలు బ్రేకులు లేవు. బ్రేకులు లేవా? అమ్మో, డిక్కీకి ఏం జరుగుతుందో ఏంటో. అబ్బా, అమ్మాయికి ఏం జరుగుద్దో, నాకు బీపీ ఎక్కువైపోతుంటే మధ్య నీ డిక్కి గొడవ ఏంట్రా, ఎక్కడికి వెళ్తుందో ఏటైపోతుంది. ఇంకో 5 నిమిషాల్లో తెలిసిపోతుందిలేండి. ఎలాగా? దేన్నో దానికి గుద్దేస్తారు, బాడీ హాస్పిటల్ లో చేర్చగానే మనకు ఫోన్ వచ్చేస్తుంది. ఆ టీవీను ఆన్ చేయి. హలో, హాస్పిటల్ అండి. మా నాలుగేళ్ల డిక్కీకి ఎలా ఉందండి? డిక్కీ ఏంట్రా డొక్కు నా కొడక, అమ్మాయికి ఎలా ఉందో ముందు అది అడుగు. హలో, అమ్మాయికి, ఆ డిక్కీలో ఉన్న అమ్మాయికి ఎలా ఉందండి? అమ్మాయి డిక్కీలో ఎందుకు ఉంటదరా, టీరింగ్ కాడ కూకుంటది. అసలు ముందు యాక్సిడెంట్ అయిందో లేదో పొదేసిన ఏంటి అది అడుగు. హలో, ముందు యాక్సిడెంట్ అయిందా వెనక యాక్సిడెంట్ అయిందండి? అసలు డిక్కీకి డిక్కీకి ఎలా ఉందండి? చెస్ నోర్మ ఎస్. హలో, నేను రొయ్యల నాయన మాట్లాడుతున్నాను. డిక్కీకి ఎలా ఉందో కనుక్కోండి. అలాగా, ఈ హాస్పిటల్? రోడ్డు మీద వెళ్ళే ఆయన,
ఓహో ఆయన ఎక్కడున్నాడు? అమ్మో అయ్యో నా డికి ఎలా ఉందేమో, దేవుడో నా డికియో నా డికి. ఏంటి అలా చూస్తున్నావు? ఒక్క దెబ్బ తగలేదు, కొంపతి శనక నుంచి గుద్దాడా ఏంటి? బ్యాక్ ఎలా ఉందమ్మా? ఏం తగలేదు. నీ బ్యాగ్ కాదమ్మా, కారు బ్యాగ్ చెస్ చెస్ లేదు, క్యారమ్స్ లేదు, ఊరుకోండి సార్, నా టెన్షన్లో నేనుంటే. డిక్కీకి ఎలా ఉందమ్మా? ఒరే ఇంకో పాలి డిక్కీ గిక్కీ అన్నా ఉంటే డొక్కలో కిక్కిచ్చేసి నేను డిక్కీలో దొంగబెట్టేస్తాను. ఆ పని చేయండి సార్, హాయిగా డిక్కీలో బంప్చెక్ బంప్చెక్. డిక్కీ ఎక్కడుందమ్మా? పోలీస్ స్టేషన్లో ఉంది. చెప్పండి, యాక్సిడెంట్ మీ వల్ల జరిగిందా? కాదు, కారు వల్ల నాకు జరిగింది. మీ తప్పేం లేదా? ఒక్క పర్సెంట్ కూడా లేదు. అయితే తప్పంతా ఆ అమ్మాయిదే అంటారు. అమ్మాయా? ఎవరా అమ్మాయి? మిస్ రంభ. మిస్? ఎస్. నిజంగా? నిజంగా అమ్మాయి కన్నెపిల్ల మిస్సేనా? పెళ్లి కాని మిస్సేనా? పెళ్లి కాని వాళ్ళే మిస్ అవుతారు. అయితే ఆ అమ్మాయిది ఏమీ తప్పులేదు, తప్పంతా నాదే. అలాగన్నాడా? అవును సార్, మీ అమ్మాయి గారు తప్పేమీ లేదన్నాడు. డిక్కి తప్పేమైనా ఉందన్నాడా? పైగా మీ అమ్మాయికి థ్యాంక్స్ కూడా చెప్పమన్నాడు సార్. డిక్కీకి చెప్పమలేదా? నాకు థ్యాంక్స్ చెప్పారా? అవునమ్మా, కారు తెచ్చి బయట పెట్టాను సార్. ఇవ్వండి కీస్. నాటికి 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 బాబాయ్ టిక్కి టిక్కి టిక్కి. అయ్యి బాబాయ్ బంతి బంతి ఏంటిది? అయ్యి బాబాయ్ కారు పెట్టి కన్నే చేత అటు ఇటు గుద్దించుకున్నా, గండం నుంచి గట్టే ఎక్కి ఆహా ఓహో బతికిపోయా, కింగ్ నే అవుతా అమ్మడు. హొయ్యారే హొయ్యారే హొయ్ కుయ్యో మొర్రో. కారు పెట్టి కన్నే చేత అటు. మీ అన్నయ్య గారి కండిషన్ ఏమైనా బెటర్ అయిందండి? పర్వాలేదండి, బుద్ధి లేకుండా ఎవరండి ఆ ట్రాన్సిస్టర్ పెట్టింది? పాపం డిస్టర్బెన్స్ కాదు ఆయనకి? కాదండి, పాడుతున్నది మా అన్నయ్య. కింగునే అవుతా ఒళ్ళంతా కట్లు కట్టారు, పనిలో పని కాస్త ఈ నోటికి కూడా కట్టేయమ్మా అంటే ఆ నర్సు వినిపించుకోలేదు. పొద్దుటి నుంచి పాటలు పద్యాలు వినలేక చస్తున్నాను. సారీ అండి. ఎవరు మీరు? ఎవరు మీరు? యాక్సిడెంట్ చేసింది నేనేనండి. యురేఖ సఖమిఖ గుద్దింది నువ్వా నన్ను? అవునండి. అయ్యను రమ్మగారు, ఈ ఆనందం నేను తట్టుకోలేకపోతున్నానండ. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనండ. కొంచెం మీ కాలు పైకి ఎత్తండి. ఎత్తని చెప్తాను. చెలిపి కోరిక అవలే కాజా, నేను కాలు ఎత్తమన్నది అందుకు కాదు, దండం పెట్టుకోవడానికి. అయ్యో బాబోయ్, మీరు నా కాళ్ళకి దండం పెట్టడం ఏమిటండి? కారుతో గుద్ది పెట్టినందుకు అన్నట్టు మీకు ఇంకా పెళ్లి కాలేదు కదా? లేదండి. ఒక్కసారి కూడా? అంటే మీరు నిజంగా కన్నెపిల్లేనా? అవును. బాగా ఆలోచించుకుని చెప్పండి, మీ ఫ్లాష్ బ్యాక్లో ఎప్పుడైనా ఓ వర్షం కురిసిన రాత్రి మీరు సెకండ్ షో సినిమా నుంచి తిరిగి వస్తుంటే మీ కారు చెడిపోతే, నిస్సహాయ స్థితిలో మీరు కారులోంచి దిగి తడిసిపోతే, అటుగా వెళుతున్న ఓ అబ్బాయి మీకు లిఫ్ట్ ఇస్తే, మీరు వాడిని ఇంటికి తీసుకెళ్లి టీ ఇస్తే, వాడు మత్తుగా మీ మీద చెయ్యేస్తే, పిడుగుబడి మీరు వాడిని వాటేస్తే, ఆ బలహీన క్షణంలో మీరేదైనా కాలు జారి వాడి మీద. ఏంటమ్మా అన్నం తినకుండా థింకింగ్స్? నో ఆకల్సే. నో ఆకల్సా? కొంపదీసి పడ్డారా లవ్స్లో? ఆకల్స్ వైకపోతే లవ్స్లో పడ్డట్సా? అవునమ్మా, అవే ఈ లక్షణం. ఇంతకీ ఎవరమ్మా అందగాడ్స్? కార్ యాక్సిడెంట్ చేశాను చూడు, వాడ్సే. మరైతే ప్రొసీడ్స్ అయిపోక వై వరీసు? అవుదామనే హాస్పిటల్కి తీసుకెళ్ళానే ఫ్లవర్సు, కానీ ఆయన పిచ్చి పిచ్చి మాటలకి కోపం వచ్చి నేను బొకేతో ఫట్ ఫట్. అంటే మీ సైడ్స్ నుంచే తప్ప ఆయన సైడ్స్ నుంచి లేదన్నమాట లవ్స్? ఎస్సే. నో ప్రాబ్లమ్స్. లవ్స్ ముందు వన్ సైడ్స్ నుంచే స్టార్టింగ్స్, తర్వాతే రెండో సైడ్ నుంచి మొదల్స్. వర్రీస్ కాకుండా ప్రొసీడ్స్. ఎక్స్క్యూజ్ మీ. నువ్వా? సారీ అండి. మళ్ళీ సారీయా? అంటే కొంపదీసి మళ్ళీ బొక్కే తెచ్చావా? లేదండి, ఈసారి పళ్ళు తెచ్చాను, పాలకులు బత్తాయిలు. నలిపావులే, మట్టి బత్తాయిలతో కొడితే దెబ్బ గట్టిగా తగులుతుంది. అయ్యి బాబాయ్, అందుకు కాదండి, పళ్ళు తింటే పాపం మీకు బలం చేస్తుందని. ఏమండి, నిన్న ఆవేశంలో కొట్టేశానండి. కదా, నేను అదే ఫీల్ అయ్యాను. జరిగింది తలుచుకుని నేను ఎంత బాధపడ్డానో. నిజంగా నేను అంతే అన్నట్టు. మీ కాలు ఇప్పుడు ఎలా ఉందండి? ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్.
ఏ నమ్మకం లేదా? చూసుకో, రెడీ? అయ్య బాబాయ్, నాకు సిగ్గేసేస్తుందండి, ఇక లేవండి. ఏమండి మిమ్మల్ని లేవండి. ఏమిటి బ్రహ్మాండమైన నిద్ర పాడు చేసి? కన్నెపిల్ల మీద పడితే కౌగిట్లో కరిగించాలి గాని గుర్రెట్టి నిద్రపోతారా? అనవసరంగా ఇమాజినేషన్ లో అరకెళ్ళి ఎండల్లోనూ కొండల్లోనూ పాట కూడా పాడేశాను. ఎంత లవ్ వేస్ట్! మరి లవ్ కాకపోతే సాంగెందుకు వేసుకుంటాను? ఎక్కేవలే చాప, నన్ను నీ చిటికిన వేలు కట్టేసుకోవడానికి నేనే రింగుని కాదు కాబోయే కింగుని. అది కాదండి చిప్ప. ఏంటమ్మా ఇలా మూడు సోర్స్ అయి మూల కూర్చున్నారు, ఎనీ కస్టమ్స్? ఆయన మీద ఎంతో ఇష్టంతో నేను హార్ట్స్ ఇస్తే నాకు హ్యాండ్స్ ఇవ్వకుండా హ్యాండ్ ఇద్దామని లుకింగ్ సే. వెంటనే ఫాదర్స్తో చెప్పి అరేంజ్ మ్యారేజ్ చూపుల్స్. ఫాదర్ డోంట్ అగ్రీ సే, ఎందుకంటే అతనికి నో జాబ్స్, ఓన్లీ థిండింగ్స్ అండ్ తిరిగింగ్స్. అప్పుడు పని చేయండి, ఫాదర్కి రికమెండ్స్, ఉద్యోగం గివింగ్స్, కళ్ళ ముందే లివింగ్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్స్. అయ్యో బాబోయ్, ఇచ్చేసావే భలే ఐడియాస్. హలో, స్టేషన్ మాస్టర్ సావరేడు స్పీకింగ్. నేనండి. నువ్వంటే? నా పేరు రంభ. నీ పేరు రంభ అయితే నాకేమిటి, జమ్మలు అక్కడ పంబ అయితే నాకేమిటి? నీకు కావాల్సింది ఏదో అర్జెంట్గా చెప్పి ఫోన్ పెట్టాయి. ఏమండి ఇక్కడండి. ఇదిగో అమ్మాయి, ఏమిటి ఇక్కడ అనకాపల్లి లైన్లో ఉంటే కామన్ సెన్స్ లేకుండా న్యూసెన్స్ చేస్తావు ఏమిటి? హలో అమ్మాయి, ఏం కావాలి? చిట్టిబాబు గారు ఉన్నారా? చిట్టిబాబు? ఊ చిట్టిబాబు, ఓ దట్ చిట్టిబాబు. రెండు నంబర్ ప్లాట్ఫామ్ మీద ఎంక్వైరీ చేయి. ప్లాట్ఫామ్ ఏంటండి? ఆయన భాష నీకు అర్థం కాదులే అమ్మా, వెళ్ళి పక్క పోర్షన్లు అడుగు. ఆగు, ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోకుండా వెళ్ళిపోతున్నావు ఏంటి? ఆ అమ్మాయి ఇది సీజన్ టికెట్లు అండి, నువ్వు వెళ్ళమ్మా. స్టేషన్ లో బాంబు పెట్టారట, లోపలికి పదండి. బాంబా అమ్మా. ఏమండి? ఇదిగో ఆ దిక్కుమాలిన సబ్బు బిళ్ళలు పళ్ళ పళ్ళు మా అక్కర్లేదు, పైకెళ్ళు. నేను సేల్స్ గర్ల్ని కాదండి, మీ గర్ల్ ఫ్రెండ్. నువ్వా? ఏమిటి ఈ టైంలో ఇక్కడికి వచ్చావు? ఓ గుడ్ న్యూస్ చెప్దామని. వాట్ ఈస్ దాట్? మీకు మంచి జాబ్ ఇప్పిద్దామని వచ్చానండి. ఇది గుడ్ న్యూసా? వెరీ బ్యాడ్ న్యూస్. అదేంటండి, చాలా మంచి ఉద్యోగం, నెలకు 5,000 రూపాయలు జీతం. 5,000 ఆఫ్టర్ 1 ఇయర్. నేను టిఫిన్ చేసిన తర్వాత బ్యారర్కి ఇచ్చే టిప్ అది. వెతుక్కుంటూ వచ్చిన ఈ ఉద్యోగం కూడా కాదన్నావనుకో, నేను వెతుక్కోకర్లేదు. రెడీగా ఉన్నాడు పోస్ట్ మ్యాన్. వాడా? వాడు దేనికి? జెండా ఎత్తేయడానికి. పోస్ట్ మ్యాన్తోనా? ఏ ఆ పాలోడే బెటర్ అంటావా? నీ కర్మ. హలో, నా కర్మ కాదు నీ కర్మ. ఎందుకంటే ఆఫ్టర్ 1 ఇయర్ నువ్వు కింగ్ అయ్యాక లేచిపోయి తడికల బజార్లో కాపురం పెట్టింది వీడి చెల్లెలేరా అని నీ రాజ్యంలో ప్రజలందరూ చెప్పుకుంటారు. ఒరే అయ్యా, రోజు రోజుకి దీని జెండా లిస్టు పెరిగిపోతుంది. ఎందుకు వచ్చిన గొడవ కానీ ఆ ఉద్యోగం ఏదో చేసి పారేసి దీన్ని పెళ్లి చేసే పీడ విరగడైపోద్ది. మాట నువ్వు కూడా అదే మాట. నాది కూడా అదే మాట. ఎంతకాలం ఎంటీ ట్రైన్లో ఇలా లోకల్ షెడ్లో పడి ఉంటాం అయ్యా, ఆ ఉద్యోగం ఏదో కాస్త చేస్తే బొగులు ఖర్చుగానే వస్తాయి. చెప్పారులే, ఆపండి. సరే. రే పుల్లారావు మాస్టరు, చిట్టుబాబు అని ఆవిడ రికమెండేషన్కి వస్తాడని రంభమ్మ చెప్పింది, ఆడ అక్కడ ఉంటే లోన్ కంపు. చిట్టిబాబు అంటే నువ్వేనా బాబు? ఎందుకు బాబు? అయ్యగారు లోపలికి రమ్మంటున్నారు బాబు. కొంచెం వెయిట్ చేయమని చెప్పు బాబు. చెప్పి చెప్పగానే చెప్పుచ్చు కొడతారు బాబు. అయ్యగారు రమ్మనగానే పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చేయాలి బాబు. కోసావులే కాకరకాయ. ప్రస్తుతం రావు కాలం, ఇప్పుడు రావడం కుదరదని చెప్పు బాబు. ఈ మాట ఇలాగే చెప్పమంటారా బాబు? మంటాను బాబు, మంటాను. హలో, మీ బాస్ పేరేంటి బాబు? అసలు పేరు గోదావరి గంగరాజు, ముద్దు పేరు రొయ్యల్ నాయుడు. ఎందుకు బాబు? వాడి జాతకం చూడాలి బాబు. పోతే రాసేయండి బాబు. చేపల రాశి బాబు. అంటే మేం రాశి బాబు? ఇదిగో మీ బాస్కి బుధస్థానంలో శుక్రుడు, శుక్రస్థానంలో శని తిరుగుతుందయ్యా. అయినా వెధవికి విపరీతంగా కలిసి వచ్చేస్తుంది, శని మహర్దశ కదా. కానీ పనోళ్ళకి మాత్రం పైసా లాభం ఉండదు. ఇదిగో నువ్వు వెళ్ళో గ్లాస్ మంచిది పట్టాలి. కూలింగ్ అండి మామూలింగ్ అండి? కూలింగే. అలాగే
చిచి వీడు చాలా వర్స్ ఫెల్ అయ్యా, మీరంతా వేరే ఉద్యోగాలు చూసుకోవడం మంచిది. ఈగోండి మంచిళ్ళు దావత్ వచ్చుకో. థ్యాంక్స్. ఓకే, ఏడయ్య మీ బాసు అపాయింట్మెంట్ ఇచ్చాను, తీసుకోమని చెప్పు. రండి తీసుకుంటాను. వేడు తీసుకుంటానంటాడే ఒకటి. ఆ ఫోటోలు చూడండి, వీడి ఫోటో ఇక్కడ పెట్టారేటయ్యా, దిష్టిగా. కాదు, ఆయనే మా బాసు. వాడు మీ బాసా? ఇదిగో అమ్మాయిల బ్రోకర్ లాగా ఈ గెటప్ పెట్టాయా బాబు. ఏం కూర్చోవరా నాన్న, నువ్వు గనక చిట్టిబాబు గారికి ఉద్యోగం ఇవ్వకపోతే నేను ప్లగ్ లో వేలెట్టి చచ్చిపోతాను. అవును, ఏంటేదో ఉద్యోగం చేసి పెట్టాలంట. అవునండి బాబు, చేసి పెడతారు కదా. ఏతో ఏమాత్రం ఇచ్చుకోమంటారు? ఓ 10,000 వేసుకో. సరిపోద్దండి. సరిపోదనుకో, పోనీ ఓ 12 వేసుకో. అంటే 12 ఏళ్ళు అండి. రోజు ఆఫీస్కి 8 గంటలకు వస్తారండి. ఆ కారు ఒంపుదామని. ఏ రోజు ప్రోగ్రాము ఆ రోజే అడిగి తెలుసుకో. అమ్మో, ఏమంటావు? ఏమంటానా, ఆడదాని రికమెండేషన్ మీద ఉద్యోగానికి వచ్చే మొగాడిని చెప్పుచ్చు కొట్టాలంట. ఏం కూసావు? చెల్లాయ్, మా అమ్మాయి మొఖం చూసి నీకు ఉద్యోగం ఇస్తున్నాను. నేను మా చెల్లాయి మొహం చూసి ఈ ఉద్యోగానికి వచ్చాను. ఏడిసేవులే, వచ్చి కాగితం మీద సంతకం పెట్టు. సంతకం ఏంటి? ఓ సంవత్సరం పాటు ఇదే కంపెనీలో కంటిన్యూస్గా పనిచేస్తానని బాండ్ రాయాలి. అది కంపెనీ రూలు. ఇంపాసిబుల్. అంతగా నీకు కావాలంటే 11 నెలల 27 రోజులకు రాసిస్తాను. యా, మిగతా 3 రోజులు సాప్ మీద కూకుంటావా? కాదు, నీ కుర్చీలోనే కూర్చుంటాను. ఎందుకంటే అప్పుడు ఈ కంపెనీ నేను కొంటాను కదా. ఛా, నిజమా? ఎలా కొంటావు బాబు? ఆ ఒక్కటి అడక్కు. అవును, నేను నీ ఫ్యాక్టరీ కొనేస్తే ఆ తర్వాత నీకు చేయడానికి పని ఉండదు కదా. పోలే, ఓ ప్యూన్ ఉద్యోగం పడేస్తాను. ఎవరు రా అక్కడ, ఆగలాగా. ఈయన మన ఫ్యాక్టరీ పర్లాంగ్ అవతల వరకు మెడట్టు తోసేయాలి. అది నీ ఒక్కడ వల్ల కాదు, మొత్తం మన స్టాఫ్ అందరినీ పిలువు. గొరిగావులే గుండు, కాబోయే కింగును పట్టుకుని మెడ పట్టుకుని బయటకు ఎంటిస్తావా? చిచ్చే, నీలాంటి లాగు వాళ్ళ దగ్గర నేను ఉద్యోగం చెయ్యనగాక చేయను. నీ దిక్కున చోట చెప్పా. చంద్రుడి శుభదృష్టి వల్ల మనకి శుభమే శుభం. హలో, ఆ పెట్టేది ఏదో మాకు పెట్టొచ్చుగా. ఏంటి పెట్టేది? బొట్టు. అదేమిటండి అలా అంటారు? మీకోసం ఎన్ని చోట్ల వెతికానో తెలుసా? చదివేవలే చందమామ. అసలు నువ్వు నాకు జాబ్ ఎందుకు ఇప్పించాలనుకున్నావు? అది చెప్పే ముందు నేను మీకోటి చెప్పాలి. చెప్పుకో. నేను ఫస్ట్ టైం మిమ్మల్ని చూసినప్పుడే నా మనసు మీకు ఇచ్చుకున్నాను. ఇచ్చుకో. ఆ రోజు నుంచి డే అండ్ నైట్ ఈస్ట్ మన్ కలర్ లో డ్రీమ్స్ కూడా కనేసుకుంటున్నాను. కనేసుకో. మొదటిసారిగా నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడుక్కో. నేను అక్కడ ఎక్కొచ్చా? ఎక్కుకో. ఎప్పటి నుంచే నా పర్మిషన్ ఎందుకు? ఆఫ్టర్ 1 ఇయర్ కదా నేను ఈ హార్బర్ ని కొనేది. కొంచెం దగ్గరికి జరగొచ్చా? జరుక్కో. ఇక్కడ చేయి వేసుకోవచ్చా? వేసుకో. ఇక్కడ ముద్దు పెట్టుకోవచ్చా? పెట్టుకో. ఆగిపో, మొంగడి కదా. స్నానం కూడా చేశాను. అయితే పెట్టుకో. ఓ సాంగ్ వేసుకుందామా? కొందాం. అయితే రండి. పదా, ఓ పని అయిపోద్ది. వారవా మానవా ఎదలే అదిరే
మొత్తుకున్న మోహాలకు మోజే బలిసి చెలి గొంతు దాటు దాహాలకు తీపే తెలిసి చాలా థ్యాంక్స్ అండి. హ్యాండ్తో హ్యాండ్ కలిపారు, లిప్తో లిప్ కలిపారు, బాడీతో బాడీ కలిపారు, స్టెప్తో స్టెప్ కలిపారు. ఇన్ని చేశారు కాబట్టి పనిలో పని మిమ్మల్ని లవ్ కూడా చేసుకోవచ్చా? చేసుకో. అయ్యో బాబాయ్, మీరింత మంచారేమిటండి? కదా, ఏమిటో అలా పేరు వచ్చేసింది, బ్యాడ్ లక్. ఆ బ్యాడ్ లక్లో బ్యాడ్ పీకేసి గుడ్ కలిపేసి ముహూర్తాలు పెట్టించేసి పెళ్లి కూడా చేసేసుకుందామా? అదేమిటండి అలా అనేసారు? ఏ, నేను అందంగా లేనా? అందం పెద్ద పాయింట్ కాదు. మరి ఆస్తి అంతస్తు, అసలు మీ ఆస్తి మొత్తం కలిపితే ఎంత ఉంటుంది? దాదాపు 10 కోట్లు ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ 10 కోట్లు, మరి నాది ఆఫ్టర్ 1 ఇయర్ ఐ విల్ బి కింగ్. అప్పుడు నా ఆస్తి 8 కోట్లు చెప్పడం చాలా కష్టం. అందుకని నీ స్టేటస్కు మించిన ఆశలు నువ్వు పెట్టుకోవద్దు. నీ రేంజ్కి తగినట్టుగా ఏ టాటా బేటాను, బిర్లా బచ్చాను, ఎన్టీఆర్ కొడుకును, సుబ్రహ్మరెడ్డి సన్ను ఆ రేంజ్లో ట్రై చేసుకో. నీకేమన్నా ప్రాబ్లం అయితే చెప్పు, నేను ఫోన్ చేసి చెప్తాను. నా రేంజ్కి నేను ఏ మైసూర్ మహారాజా మరదలను, జోధ్పూర్ మహారాజా కూతురును, అదేవుతుంది ఆ ఎలిజబెత్ రాణి దాని డాటర్నో చేసుకుంటాను. మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు? నేను కాదు. ఇంకాసేపు మనం ఇలాగే నిరోధ ప్యాకెట్ మీద జంటలా తిరుగుతుంటే జనాలు మనల్ని అపార్థం చేసుకుని నీకు నాకు ఏదో కనెక్షన్ ఉందనుకుని బలవంతం పెళ్లి చేసిన చేస్తారు. అసలే పాడులోకం. అందుకని నా మాట వినేసి నువ్వు కారెక్కేసి వెళ్ళిపో. ఒకవేళ కారు తెచ్చుకోలేదనుకో బస్ ఎక్కేసి వెళ్ళిపో. మనం ఇంకా కింగులం కాలేదు కాబట్టి
నడుచుకుంటూ వెళ్ళిపోతాం. నేను నడవటం నలుగురు చూస్తే నాలుగు రకాలుగా అనుకుంటాను, అందుకని జాగింగ్ చేస్తున్నట్టుగా ఈ టైప్లో వెళ్ళిపోతాను. ఒరే అప్పరా, చిన్న టాలల్లో షాప్ దింపేశారా? చేసామండి. మరి ఆ పెద్ద టాలల్లో రొయ్యలు దించి కోల్డ్ స్టోరేజ్కి తోలేరా? తోలేమండి. ఏటేజ్ ఆ మాత్రం వచ్చింది 8 టన్నులు అండి. అమ్మాయి గారండి. ఏంటమ్మా పూటుగా దీన్ని నీడపొట్ట నిద్రకి నీచు కంపులోకి వచ్చావేంటి? జీవితం అంటే అసహ్యం పుట్టి. ఒరే అప్పారావు, ఇక్కడ దూక్తే చచ్చిపోతారా? అయ్యి బాబు అయ్యి బాబు, ఏదటమ్మా మరి 20లో 60 మాటలు మాట్లాడేస్తారో? నేను చూస్తుంటే నాకేదో డౌటింగ్ వచ్చేస్తుంది. కొంప తీసి ఎవడన్నా ఏమన్నా కూశాడా? అవును కూశాడు. ఎవడా మట్టి మొగుడులో మట్టగిరసగాడు? చిట్టి బాబు. ఓ సాయాదవా ఏమన్నాడు? నన్ను పెళ్లి చేసుకొని అన్నాడు. అబ్బా ఎంత గొప్ప మాట అన్నాడమ్మా. నా బాధ నీకు సంతోషంగా ఉందా? శనిగాడు వదిలిపోయాడని సంకర గుద్దుకో ఫీల్ అయిపోతావేటమ్మా. నా ఫీలింగ్ నీకు తెలియదు రెడీ. నా మనసు ఎప్పుడో ఆయనకి ఇచ్చేశాను. తూ నా బొడ్డు అనుకుని తీసేసుకో అమ్మా. తీసేసుకోవడానికి అది ఎరివిచ్చిన గొలుసు కాదు, వలసిచ్చిన మనస్సు అంటావు. చూడమ్మా తాసు పావం చూసి మలుగుపావం అనుకుంటున్నావు, అనుభవమే చెబుతున్నాను ఈను. లేదా నా ఆస్తిలో పిత్త పరికి కూడా నీకు ఇవ్వను. కట్టుబట్టలతో గడప దాటాల్సి ఉంటుంది అనేగా నువ్వు చెప్పేది కట్టుబట్టలతో కాదు, అవసరమైతే కట్టుకున్న బట్టలు కూడా విప్పేసి మరీ వెళ్ళిపోతాను. ఆవేశ పడిపోకమ్మా, జీవితం అంటే ఏమిటో తెలియని చాప్ పిల్లని, నల్లనివన్నీ కొంగలు తెల్లనివన్నీ కాకులు అనుకునే అమాయకురాల్ని కదా. చూడయ్యా నువ్వెన్ని చెప్పినా నేను వినదలుచుకోలేదు. నేను జీవిస్తే అతనితోనే జీవిస్తాను, లేదా అలా కొండ మీద నుంచి ఈ సముద్రంలో దూకి చచ్చిపోతాను అంటావు, అంతేనా? అవును. ఇదే నీ చివరి ఆఖరి డెసిషన్? ఎస్. కన్ఫర్మేషన్? డబుల్ ఎస్. 100% 200%? ఎలసముద్రి పులస అయిందన్నమాట. సరే నువ్వు అంత డెసిషన్ కన్ఫర్మేషన్ తీసుకున్నా కాదనేది ఏముంది? ఒరే పుల్లారా కార్ది. రామా దిగు. ఏమిటి డాడీ ఇక్కడికి తీసుకొచ్చావు? చెబుతాను చెబుతాను, దిగు. అదిగో అల్లక్కడికి చూడమ్మా, అక్కడ లోతు ఎక్కువగానే ఉంటుంది. అయితే ఏం చేయమంటావు? నువ్వే చెప్పే చేయమంటావా? నీ మటుకు నువ్వు దూకేస్తావా లేకపోతే నన్ను దూసేయమంటావా? నువ్వే కదమ్మా అన్నావు జీవిస్తే ఆడుతోనే జీవిస్తాను లేకపోతే సత్తాను అని. అంటే నన్ను చచ్చిపోమంటావా? చెబుతాను చెబుతాను, నువ్వు అడిగింది చెబుతాను, జరిగింది జరిగిందని చెబుతాను, జరగంది జరగదని చెబుతాను, పాలు తెలుపని చెబుతాను, బొగ్గు నలుపని చెబుతాను, ఎండొత్తే పగలని చెబుతాను, చీకటైతే రేత్రని చెబుతాను. ఇది బాటా చెప్పని చెబుతాను, దీన్ని కొడితే పళ్ళు రాలిపోతాయని చెబుతాను, మెడచుకు దోశానంటే చస్తావని చెబుతాను. మరి లేకపోతే ఏంటో ఎదవసోది? ముందు నాకు రాజయోగం ఉందో లేదో అది చెప్పు. జాతకాలను నమ్ముకుని బతికే ఇలాంటి సోంబేర్నాయాలను కట్టుకుని రోజు సచ్చి కంటే ఓసారే కాలంలో దూకు సావడం మంచిది. వాళ్ళు లేకుండా నువ్వు నిజంగా బతకలేనంటే నాకేం అభ్యంతరం లేదు, చచ్చిపో. నేను 3 అంకెలు లెక్కెడతాను. ఈలోగా నువ్వు బతకదలుచుకుంటే డోర్ తీసుకుని కారు ఎక్కువ, సావదలుచుకుంటే కళ్ళు మూసుకుని కాలంలో దూకాయి. లెక్కెట్టేస్తున్నాను. లాభం 1, 2, 3. ఎందుకంటే రమ్మమ్మ గారు దూకేశారండి బాబు. నేను తమాషాగా అంటే నువ్వు నిజంగానే దూకేశావా? ఇప్పుడే అందిన తాజా వార్త, విశాఖపట్నానికి చెందిన ప్రముఖ నీచు వ్యాపారవేత్త శ్రీ రొయ్యల నాయుడు గారి ఏకైక కుమార్తె కుమారి రంభ కాలంలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. నా కూతురు చచ్చిపోతే నీకు అంత ఆనందంగా? చచ్చిపోతాడు బాబాయ్. లైఫ్ లో ఎప్పుడు నవ్వనని ఏడుస్తూ సావు. లైఫ్ లో ఇంకెప్పుడు నవ్వనండి బాబాయ్. ఎల్లు, నువ్వు సచ్చైనా సరే నా కూతురుని కాపాడా, సత్తే నేను బతకలేను. బేగెళ్ళు. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అయ్య బాబాయ్, అమ్మాయి గారు, ఆ అమ్మాయి గారు, అమ్మాయి గారు, అయ్యో అమ్మాయి గారు. ఏమైంది? మన అమ్మాయి గారండి. మన అమ్మాయి గారే? అదేనండి మన అమ్మాయి గారు. మన అమ్మాయి గారికి ఏమైందిరా, పోయిందా? లేదండి, బ్రతికే ఉన్నారండి. కొడతారంటే నా కూతురు బతికితే నువ్వెందుకు ఏడుస్తావు? 5 నిమిషాల క్రితం ఏమన్నారు? నవ్వితే చంపేస్తానన్నారు, 7 పొదులు పెట్టారు, ఇప్పుడు 7 ఇస్తే చంపేస్తానంటున్నారు. చెస్ నోర్మే అమ్మాయి అక్కడ. నేను కసాయుడిని కాదమ్మా, కన్ను తండ్రిని. ఏమా ఆ కుర్రోడు నేను కాదన్నాన్ని అయ్యను ఒంటరోని చేసి వెళ్ళిపోతారనుకున్నావా? జీవితంలో నేను చాలా కట్టాలు పడి పైకి వచ్చినమ్మా,
కట్టాలన్నీ నాతో పాటు సమానంగా పంచుకునే సుఖాలు మాత్రం నాకు వదిలేసి నిన్న చేతుల్లో ఎట్టెళ్ళిపోయింది మీ అమ్మ. అది దేవత, దాన్ని నీలో చూసుకుంటా నీకు పాలట్టి గోరు ముద్దలెట్టి గుండెల మీద పెట్టి పెంచుకున్నది. ఈ గుండెల మీద తన్ని చెడిపోవడానికమ్మా, హసిమొగ్గవు నువ్వు, పండుటాకు నేను, నిన్ను పువ్వుని చేసి నేను నవ్వుతూ రాలిపోవాలి. కానీ ఇదేటమ్మా, అసలు నువ్వు లేకుండా నేను బతకగలను ఎలాగనుకున్నావు తల్లి, ఎలాగనుకున్నావు? నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలీదా? అదేంటో, ఆయనంటే కూడా నీ మీద ఉన్నంత ఇష్టం పెరిగిపోయింది నాన్న. అయ్యా, నాకు ఆ అబ్బాయినిచ్చి పెళ్లి చేయవా? కాదనకయ్యా. నువ్వు ఎప్పుడు ఏదడిగినా కాదనలేదు, ఈ ఒక్కటి కాదనాలి అనుకున్నాను. కానీ అలా అనుకుండా కాళ్ళు చేతులు కట్టి పడేశావు. సరే, అలాగే అలాగే చేస్తానమ్మా. ఎలా చేస్తావు? ఆయనంటే నాకు ఇష్టం, కానీ నేనంటే ఆయనకి ఇష్టం లేదుగా. ఈ రొయ్యల నాయుడు గేలం వేశాడంటే ఆడేంటి, ఆడ బాబాయినా పడాల్సిందే, ఇష్టపడాల్సిందే. మీరు మిస్టర్ అడ్డు పుల్లారావు? ఈయన మీ పనివాడు, కెటప్ చెప్తుంది కదా. చూసారా, మీరు నా పనివాడు అనుకుంటున్నారు? నిజమా? చచ్చా, అబద్ధం. మిస్టర్ పూపహార్ గారు ఆయన కాదు, నేనే వారి పనివాడిని. ఆయన రొయ్యల నాయుడు గారు, పెద్ద కోటీశ్వరుడు. అలాగా, ఏంటి ఇలా వచ్చారు చెప్పు. మీ కండల కసకస కసకస కోసేసి రొయ్యలకి పీతలకి డిన్నర్ చేద్దామని. ఓరి నాయను, నేనేమంత పూపహార చేశాను? శుభ్రమైన కుర్రాళ్ళకి తప్పుడు జాతకాలు చెప్పి జనాన్ని రాంగ్ రూట్ అట్టించడం తప్పు కాదా? నేను ఎవరిని పట్టించాను? అటుకులు సిట్టిబాబు గారిని. ఆడికి రాజయోగం ఉందని, మంత్రి యోగం ఉందని సొల్లు కబులు చెప్పావు. అది నమ్మి ఆడి పని పాట మానేసి ఊరకొక్కరా ఊరు మీద తిరుగుతున్నాడు. తిరుగుతాడు మరి, గ్రహచారం బుధుడు శుక్రుడు పూపహార అవగానే కుర్రాడు గుర్రెక్కుతాడు. చక్రం స్పష్టంగా చెప్తోంది. నిజమా? అది కచ్చండి బాబు, తెగుతుంది. అవును, తెగుతుంది. తరిమిల మీరు మరణిస్తారు, మీ మృతదేహాన్ని శ్మశాన వాటికి తరలించి నిప్పంటిస్తారు. ఇదేం పూపురండి బాబు, నన్ను చంపడం దేనికి? వద్దా, అయితే మా అయ్యగారు చెప్పినట్టు చెయ్యి. ఏం చేయాలి? మా అమ్మాయి జాతకం నేను చెప్పినట్టు రాయాలి. మీ అమ్మాయి జాతకం శాస్త్రం చెప్పినట్టు రాయాలి, కానీ మీరు చెప్పినట్టు రాయడం ఏమిటి? అది అంతే, లేకపోతే చెప్పు, ఈ బుజ్జిమోడిని రక్తం రుచి చూడాలి, చాలా ముచ్చటపడిపోతుంది. అది అవును రే, నువ్వు వార్పలాలు రాస్తుంటావు ఏ బుక్లోను. ఈ మంగళసూత్రాలు ఏంటయ్యా? రొయ్యల నాయుడు గారు అమ్మాయి గారు సొయ్యవరం ప్రకటించారు కదండి, ఓకే అంటే తాళిగట్టేద్దామని. అంటే ఇప్పుడు మీరందరూ కలిసి ఎక్కడికి? అమ్మాయిని చూడటానికి. ఆహా, అమ్మాయిని చూడటానికా? మరి వీళ్ళందరూ సర్కస్ చూడటానికి అనుకున్నావా? ఏంట్రా, నువ్వు కూడా పెళ్లి చేసుకుందావనే? కాదండి, మా నాన్న మా అమ్మతో దెబ్బలాడుతున్నాడండి, కాసేపట్లో తెగదింపులు చేసుకుని వచ్చేస్తానన్నాడండి. అందాక నన్ను క్యూలో నిలబడమన్నారండి. ఆహా, అరే నువ్వెక్కడికి రా, స్వయంవరానికేనా? కొట్టారంటే గుత్తి గులాబ్ జామ్ అయిపోద్ది. తేరగా వచ్చిన దగ్గర ప్రతివాడు ఊపుకుంటూ వచ్చేస్తాడు. హలో మాస్టర్, హలో హలో, ఎక్కడికి? స్వయంవరానికి. స్వయంవరానికి క్యూలో నిలబడు. నేను క్యూలో నిలబడాలి? మంత్రి గారి రికమెండేషన్ లెటర్తో వచ్చాను. మంత్రి గారి రికమెండేషన్ అయితే ఏమైనా సారా కాంట్రాక్ట్ అనుకున్నావా, పెళ్లి అనుకున్నావా? ఈ సెకండ్ ముందుకు పంపలేడు, ఆఖరి నడితే ఛాన్స్ ఎవడో గుద్దేస్తాడు. ఎలా? ఇదిగా లోపల ఐఏఎస్ లెవెల్లో క్వశ్చన్లు అడుగుతున్నారు, మీరంతా రెడీయా? లోపల క్వశ్చన్లు నీకెలా తెలుసు బాబు? క్వశ్చన్ పేపర్ లీక్ అయింది. చెబుతా, అందరికీ చెబుతా. మూగవాడు అన్నం కావాలని ఎలా అడుగుతాడు? అబ్బా, నీకు కూడా తెలిసిపోయిందే. గుడ్డివాడు కర్ర సహాయం లేకుండా ఎలా నడుస్తాడు? వెరీ సింపుల్. ఇలాగా ఇలాగా ఇలాగా. శ్రీ 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 అటుకుల చిట్టిబాబు మహారాజులం గారు స్వయంవరానికి వెంచేశారు. హో, ఎవరక్కడ?
మా ఉచితాసనం ఎక్కడ? జస్ట్ నో యస్. మర్యాదగా చేతులు కట్టు నిలబడు. ఎవరు అనుకుంటున్నారు మమ్మల్ని? ఏదో మీ అమ్మాయి మమ్మల్ని ప్రేమిస్తున్నానో అని కాళ్ళా వేళ్లా కోళ్లా పడిందని, గడ్డం మెడ బొడ్డు తొడా పట్టుకుని బ్రతిమాలుతోందని స్వయంవరానికి వచ్చాం. నువ్వు నూతిలో మట్టి తీసేవాడు అని తెలియక అమ్మాయి తొందరపడి ఉంటది. నా ఫేస్ అలా ఉందా? నీ ఫేసే కాదు, గెటప్ కూడా అలాగే ఏడిసింది. కావాలనే అలా వచ్చాను. నీ టైప్ లో నేను నిక్కరేసుకొస్తే నీలక్కు. అసలు ముందు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నీకున్న కెపాసిటీ ఏంటో చెప్పు. నా కెపాసిటీ ఏంటో? ఆఫ్టర్ 1 ఇయర్. హాయ్, వచ్చేసా? వచ్చుకో. నేను ఇక్కడ కూర్చోవచ్చా? కూర్చుకో. కొంచెం దగ్గర జరగచ్చా? జరుక్కో. మీద చేసుకోవచ్చా? వేసుకో. ఇక్కడ ముద్దెట్టుకోవచ్చా? పెట్టుకో. ఎవడరా కొట్టింది? యదవేస్తాలు అయితే షేపులు మారిపోతాయి. ఎందుకేస్తాం ఇంత మర్యాదగా చెప్పాక? మా అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటానంటున్నావు, ఓ లక్ష ఇచ్చుకోగలవా? లక్ష? నేనా? ఆడపిల్ల తండ్రిగా నాకు కట్నం ఇవ్వాల్సింది పోయి నన్నే ఎదురు కట్నం అడుగుతావా? అది మామూలు ఆడపిల్లల విషయమా? అనకూడదు కానీ మా అమ్మాయి రాణి ఎలిజబెత్, దాన్ని పెళ్లి చేసుకునేవాడు ఎంత ఉల్ఫాయదైనా రాజా ఎలిజబెత్ అయిపోయే అవకాశం ఉంది. ఆ లచ్చ కూడా ఇచ్చుకోవడానికి గతిలేనోడు అయితే చెప్పు, ఎనకమాల జనం క్యూలో ఉన్నారు, యాగరేసు పోతారు. అక్కర్లేదు, వెధవ లక్షగా కొర్త ముహూర్తం పెట్టించు. క్యాష్ కొట్టేకే లగ్గాలెట్టిది. తెగ నేలక్క, క్యాష్ కొట్టే తాళి కడతాను, సరేనా? సరే, అలాగే. ఆ ముక్క చెప్పాల్సింది నేను. అయితే చెప్పే డాడీ, చెప్పే డాడీ. మా అమ్మాయి ఊహు ముచ్చటపడిపోతుంది గనక ఓకే అనేస్తున్నా. క్యాష్ మాత్రం పెళ్లి పందిరిలో జమ కట్టాలి. కట్టేస్తాం. అయితే పెళ్లి ఖాయం. అమ్మా కుంతి, అమ్మా కుంతి, పెళ్లి ఖాయం చేసుకొచ్చేసాను. ఓర్ నానాయనే, నా బాబే, ఎంత శుభవార్త చెప్పావరా? ఎందామంటే అమ్మాయి, ఓరి నాయనాయ్, ఓరి బాబాయ్, ఓర్ అమ్మాయి, ఓర్ అన్నాయ్, నాకు కూడా సిక్కేస్తుంది బాబాయ్. గో కేవలే వీపు. అమ్మా శుభలేఖలేని, ఓ లక్ష కొట్టిద్దామా? నువ్వు మరేంరా లక్ష ఎందుకు? 500 అయితే మన వాళ్ళందరికీ తిప్పి తిప్పి కొట్టచ్చు. రాసావులే రామకోటి, 500 అంటే తలకి 100 వేసుకున్నా 50,000 అవుతుంది. మరి మిగతా 50,000? 50,000 ఏంటి, మిగతా 50,000 ఏంటి? 100,000 రూపాయలు కట్నం అడగాడా ముష్టి వేధవ. అన్నయ్య, మంచి చెడ్డ లేకుండా ఏమిటా మాటలు? ఏ నీకంత చులకరైపోయారా వాళ్ళు? తిడితే నన్ను తిట్టు, నా వాళ్ళను ఒక మాటన్నా నేను సహించను భరించను. ఊదేవులే బుడక, గజ్జికి లేని దురద జాలింబలోషన్కి ఎందుకని వాళ్ళని నేను తిడితే నువ్వు ఫీల్ అయిపోతున్నావేంటి? దానికి కాకపోతే ఇంకెవరికరా, ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరు? పెళ్లి కొడుకు ఎవరా? రాజకీయం అంతా విని రాజీవ్ గాంధీ ఎవరని అడిగిందంట నీలాంటిదే. ఇంకెవరు? మనమే. నా పెళ్లికి నేను పెళ్లి కొడుకు నవ్వడం చీచియా? నీ పెళ్ళ ఏడ్చినట్టుంది. ఇంట్లో మామిడికాయలు కొరకాల్సిన ఆడపిల్లను పెట్టుకుని నీకు ఆవిడ కావాల్సి వచ్చిందా? చూసేవాళ్ళు మొక్క మీద ఉమ్మేరు. జేబులో జబురుమాల పెట్టుకుంటాగా తీసి తుడుచుకుంటా. అంతేగాని నా పెళ్లి మాత్రం చెయ్యవు. నీ పెళ్లి చేయడానికేగా నేను ఈ పెళ్లి చేసుకునేది. ఏమిటయ్యా ఇది? నా పెళ్లి శుభలేఖ. శుభలేఖ? ఇదేమిటయ్యా బాబు, ఇదేదో గోదావరి ఎక్స్ప్రెస్ కి గూడ్స్ పని తగిలించినట్టు ఇంత పొడు ఉంది. బంధుమిత్రుల అభినందనలతో కట్న కానుకలు చదివించుకోలేని వెధవల్ని ఏరి పారయ్యగా మిగిలిన వాళ్ళు వీళ్ళు. వీళ్ళకు కూడా చదివించుకునే అవకాశం ఇవ్వకపోతే ఏడుస్తారని వేశా. ఏడ్చేవాళ్ళ ముందు నా పేరేసేమిటయ్యా? ఎక్కువ ఫీల్ అయ్యేది మీరే కదా. ఇదిగో బాబాయ్ గారు, ఈ వయసులో మీరు బజార్కి వెళ్ళి గిఫ్ట్లో అవి కొని తేలేరు కానీ మీరు చదివించేదేదో క్యాష్ రూపంలో చదివించేయండి, నేనేమీ అనుకోను. పిన్ని గారు, ఆవిడెందుకు? ఆవిడకి కూడా చదివించే అవకాశం ఇద్దామని తీసుకోండి. మనిషి మనిషికి ఇవ్వక్కర్ లేదు, ఇంట్లో ఆవిడిచ్చే చాలు. ఊపేవులే జంట, మీనింగ్లెస్గా మాట్లాడద్దు. ఒకే టికెట్ మీద ఇంటిలో పాది ప్రయాణం చేస్తే మీరు ఊరుకుంటారా? నేను ఊరుకుంటా. అందుకే మరి పిన్ని గారు, బాబాయ్ గారు ఎక్కువ చదివిస్తారు, మీరు ఎక్కువ చదివిస్తారు, ఈ దెబ్బతో తేలిపోవాలంతే. ఎంత పొడుగుందేంటి? నా పెళ్లి శుభలేఖ, మీరు మా బంధువులు అంట కదా. నాకి దగ్గరలో బంధువులు ఎవరు లేరే. దూర బంధువులు ఎవరు దగ్గరలో ఉండరు. మా అమ్మ చెప్పింది, ఇంతకాలం మనకు రాకపోకలు లేకపోయినా సరిపెట్టుకున్నాం, ఈ పెళ్లి గనక రాకపోతే తెగదెంపులే అని. సరే వస్తా. వస్తావు సరే, ఏం తెస్తావని? స్టీల్ కంచాలు, గోడ గడియారాలు ఇలాంటివి మాత్రం తేవద్దు. ఆ ఇచ్చేదేదో క్యాష్ రూపంలో తేవాలేవయ్యా బాబు. తెస్తావు సరే, 115లు 116లతో వస్తావేమో, పరువు పోతుంది. అందరూ మినిమం 116 చదివిస్తున్నారు. ఆపు ఆపు ఆపు, తప్పుకో. పోయింది ఎవరు? మా నాన్నగారండి, ఆయనకి అప్పుడే 100 ఏళ్ళు నిండిపోయాయా? కాదండి, 102. అయ్యో భగవంతుడా, ఇంత చిన్న వయసులో ఆయన తీసుకెళ్లిపోయావా? బాధపడకు బ్రదరు, కష్టాలందరికీ వస్తాయి కానీ శుభాలందరికీ రావు.
రేపు 15వ తారీఖు నా పెళ్లి, నువ్వు తప్పకుండా రావాలి. మీ నాన్నగారి దినం ఖర్చులో ఇంకో 200 ఎక్కువైంది అనుకుని ఆ 200 తీసుకొచ్చి నాకు చదివించుకో. ఇదిగో అమ్మయ్యా, ఇంక పని ఎక్కడికి శ్మశాలు అనక? అక్కడ ఎవరున్నారు? మీరు ఇంకో వదలకపోతే నాలు ఉంటాను. అదేంట్రా? లేకపోతే వాటిఆర్ వాళ్ళ వీక్ అయింది నా రెస్ ఎక్కి, ఇంక నన్ను తొక్కలేను. నన్ను ఇడిచిపెట్టేసి నాది నాకు కొట్టేయండి. సరే తీసుకో. ఇదేంటి తెగ తిప్పి తిప్పి ఇదెట్టేసినా రెండు చేతులు? నువ్వు కూడా తప్పకుండా పెళ్ళికి రావాలరా. మరి డబ్బులు మర్చిపోకు, 116. ఓ మై గాడ్! శుక్లాం మరహరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న భవనం ఛాయే సర్వ విఘ్నో ప్రాయణ. ఈ అక్షంతం తీసుకుని పూజ చేయను ఆయన. పెట్టావులే విభూతి, 10,000 కార్డులు పంచిపెట్టాను, అయినా ఓపెనింగ్స్ లేవు. అక్షంతలు ఎక్కడ చలితే ఏంటి? ప్లాట్ఫారం టికెట్ రాకుండా నేను ఒక్క ప్యాసింజర్ కూడా లోపలికి వెళ్ళలేను. పెళ్లి మండపంలోకి వెళ్ళడానికి ప్లాట్ఫామ్ టికెట్ ఏంటండి? ఆయన భాషలో ప్లాట్ఫారం టికెట్స్ అంటే శుభలేఖలే నాయన. అవి తెచ్చుకోలేదండి బాబు, ఇద్దరు మర్చిపోయి వచ్చాం. అయితే నో ఎంట్రీ. కడిగేవులే టాయిలెట్, లోపల ఆడియన్స్ లేక ఈగలు దొరుకుంటుంటే వచ్చేవాళ్ళందరూ ఆఫ్ చేస్తున్నావా? రండి బాబు రండి. ఆలసించిన ఆశాభంగం, గొప్ప అవకాశం, ఎవరికి తోచింది వాళ్ళు చదివించుకోండి. అందరూ ఆహ్వానితులే, రండి రండి బాబు రండి. లిమ్కా థమ్స్ అప్ గోల్డ్ స్పాట్ తీసుకోండి బాబు తీసుకోండి. టాప్ 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 లైసెన్స్ ఏది? నాకు లైసెన్స్ ఏమిటి బాబు? ప్లాట్ఫారం మీద కూల్ డ్రింక్స్ అమ్ముకుంటున్నందుకు లైసెన్స్? నేను ప్లాట్ఫారం మీద కూల్ డ్రింక్స్ అమ్ముకోవడం ఏమిటి నాయన? కట్టు 500 ఫైన్. అమ్మో ఇలా తగులుకున్నాడేంటి తండ్రి? కడతావా జైలుకి వెళ్తావా? జైలుకే. ఎస్ జైలుకి. జైలుకే. జైలుకి. జైలుకే. జైలుకే. మెయిల్ ఎప్పుడు వచ్చేస్తుందండి? ఆపండి పెళ్ళి, ఆపండి పెళ్ళి. అదేంటి? క్యాష్ కొట్టేకే పెళ్ళి. పంతులు గారు ఆ మైకెల్ అందుకోండి. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ పెళ్లి ఆగిపోయిందని చెప్పడానికి చింతిస్తున్నాం. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. పవర్ టు ఢిల్లీ. ఎత్తవలే పెంట చూడు, తాళి కట్టగానే చదివించేయడానికి అందరూ చేత్తో పట్టు కూర్చున్నారు. నీ డబ్బు నీ మొహన కొడతాను. చదివింపులేంటి? డొనేషన్స్, సారీ గిఫ్ట్లు. కష్టపడి సంపాదించి తేలాక కట్నాలు అడుక్కు దోపుతావా? ఈ పెళ్లి జరగదు. కృష్ణాల డబ్బా అగ్గిపెట్టి పట్టరావండి. ఎందుకమ్మా? చావడానికి. అమ్మాయి గారు చచ్చిపోతారట, కృష్ణాలు తమ్మంటున్నారు. చెస్, నువ్వెందుకమ్మా చచ్చిపోవడం? ఈ పెళ్లి ఆగిపోతున్నందుకు. సరే నీకు కష్టం కలిగే పని నేను ఎందుకు చెయ్యాలా? సరే కానిచ్చేయండి ఆ పెళ్లి. నువ్వు అర్జెంట్ గా ఓ పని చెయ్యాలరా. ఏమిటి ఈ కత్తి చేత్తో పట్టు? దేనికి? ఆడపెళ్లి వారికి అంబాజీపేట నుండి కలిసి వస్తున్న ఆచారం నీకు కూడా కలిసి వస్తుంది. అయితే పట్టుకుంటాండి. పెళ్లి కొడుకు ఒక మొక్క ఉందిలేండి. మొక్క ఏమిటది? 200 కుడి చేతులు బలిస్తే రాజయోగం పడుతుందని ఎవడో క్షుద్రోపాసకుడు చెప్పాట. ఆ మధ్యనాడు చెల్లెలు పెద్ద మనిషి అయినప్పుడు పేరెంట్ వాళ్ళు చదివింపులు చదివిస్తున్న టైం చూసి ఫట 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 ఓ 15 చేతులు నరికి పారేశాడు. ఇంకో 185 చేతులు బ్యాలెన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం చదివిస్తే మన చేతి కూడా నరికేస్తాడు. ఏమిటి? నరికేయటానికే కదా, తెలిసిన వాళ్ళను తెలియని వాళ్ళను అందరిని పిలిచాడు. ఓం మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంఠే బద్ధామి సుమదే సంగీత సరస్యతం. చదివిన మంత్రాల వరకు చాలు గాని, ఇక చదివింపుల కార్యక్రమం మొదలుపెట్టు. అయ్యలారా అమ్మలారా ఇప్పుడు చదివింపుల కార్యక్రమం అంట. రండి రండి. ఎత్తిన చేతులు దించకండి, అదే చేత్తో వచ్చి కట్నాలు చదివించుకోండి. ఇదేమిటి? పెళ్లి కుమారుడు చదివించే వాళ్ళు ఒక్కళ్ళు లేరా? ఉన్నాను యార్. పెళ్లి కుమారుడికి బ్రస్సింగులతో ఈ మిడతలు అప్పారావు చదివించే కట్నం 116 పైసలు. 116 పైసలా? యా, ఫ్యామిలీస్తో వచ్చినాను. వాళ్ళు ఎక్కడ అరేంజ్ చేసినారు? నాకెవలే ఆకు. ఓ మై గాడ్, నేనాకు నాకు ఏంటి బాబు? అయ్యా పెళ్లి తంతు పూర్తయింది, ఇక నా సంభావన ఇప్పిస్తే నేను వెళ్ళిపోతాను. అసలే ప్రోగ్రామ్ అట్టర్ ఫ్లాప్ అయి మంటెక్కున్నాం, దానికి నువ్వు పెట్రోల్ పోయిక.
అందరి బాకీలు ఒకేసారి తీరుస్తాం శోభనం అయ్యాక. ఓ గ్లాసు పాలు తాగలేదు, ఓ కిళ్ళి వేసుకోలేదు, ఓ కిస్ ఇచ్చుకోలేదు, కిసకిస నవ్వుకోలేదు. ఓ సినీ ఎంకమ్మ అప్పుడే రెడీ అయిపోయావేట. ఏటు కొలతలు అవి తేడాలు వచ్చేసినాయి. శోభనం జరుగుతుందన్న ఆనందంతో ఒళ్ళు చేసావా? శోభనమా? ఎవరికి? స్టోన్ మార్చో. నీ బాబు గొంతుతో మిమిక్రీ చేస్తున్నావా? మిమిక్రీ కాదు, సొంత గొంతుకే. అన్ని జోకులు జోకులు. అలాగే గట్టిగా పట్టుకుని ఉండు, లైట్ వేస్తాను. నువ్వా? నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? నువ్వు నాకు లచ్చ బాకీ ఉన్నావు, మర్చిపోయావా? చెయ్, నీకు అసలు బుద్ధుందా? శోభనం గదిలోకి వచ్చి బాకీ అడుగుతావా? పబ్లిక్ లో అడిగితే ఫీల్ అయిపోయి పూలైపోతావని. పిసికేవలే పేడ, వేళా పాడా లేకుండా వేళా కోడలు ఆడకు. వేళా కోడవా? పెళ్లికి ముందెత్తానన్నావు, మాట తప్పావు. తాళికి అట్టగానే ఇచ్చేస్తానన్నావు, మాట తప్పావు. ఇంకా మాట తప్పనంటే తప్పను, శోభనం అయిపోగానే తప్పకుండా ఇస్తాను. ఏంటిస్తావు? తాగేసిన పాలగలాసా? ఎదవేసాలేక వెళ్ళి లెక్క అట్టుకురా. ఇప్పుడా? ఇప్పుడు బ్యాంకులు ఉండవు, రేపిస్తా. బోన అలాగే కానీ. మరి ఇంకా ఇక్కడ కూర్చున్నావే? లే, మరి ఇంకా అలా నిలబడిపోయావే, బాగా పొద్దు అయింది, ఇంటికెళ్ళి తొంగో. ఇంటికా? మరి శోభనం? నువ్వు సొమ్మెత్తానన్నది రేపు కదా. అవును, శోభనం కూడా మరి రేపే అవుద్ది. నానా, మంచి చెడ్డ లేకుండా. ఏమిటి వెధవేషాలు? కన్న తండ్రి అయ్యుండి కూతురు కాపురంలో పెట్రోల్ పోస్తావా? కోట్ల ఆస్తి ఉండి అడుక్కు తింటావా? ముష్టి లక్ష రూపాయల కోసం అల్లుణ్ణి రాచి రంపాలు పడతావా? చూసావా, నా వైఫ్ కూడా నా అభిప్రాయంతో ఏకీభవిస్తుంది. ఇదిగో నాకు ఇవ్వవలసిన సోమనాకి జమ కట్టకుండా నా కూతుర్ని వైఫ్ గీఫ్ అన్నావంటే నైఫ్ ఎట్టు పొడిసేసి లైఫ్ తీసేయగలం. అమ్మా, నిన్ను ఇప్పుడు వదిలితే మళ్ళీ నాకు లైఫ్ లో దొరుకుతావా? సరే, నీకంత డౌట్ అయితే వదలకు. గుమ్మం బయట తుండు గుడ్డేసుకుని పడుకో, పొద్దున్నే పిలుస్తా. ఏదవ జర్కలేమో రైడింగ్ అయిపోద్ది. ముందు నా చేతిలో సొమ్ము పడాలి, ఆ తర్వాతే మా అమ్మాయి ఒంటి మీద నీ చెయ్యి పడాలి. అంతవరకు ఈ నీడ కూడా నీ మీద పడకూడదు. కనీసం ఈ పాలైనా ఇచ్చి వెళ్తానన్న. నువ్వు వాడికి పాలిస్తా, ఆడికి ఓ పండిస్తాడు, ఇద్దరు కలిపి నాకు బిడ్డనిస్తారు ఆడుకోవడానికి. మన నా లచ్చవడిస్తాడు. ఇందాక నుంచి చూస్తున్నాను, ఏంటి నీ ఎదవనసా? నేనసలు ఇవ్వకపోతే ఏం చేస్తావంట? నీ మేడమే చెయ్యేసిన గెంటెత్తే నువ్వేం చేస్తావంట? ఏం చేస్తానంట? బయట పోయి పడతానంట. వెళ్ళిపోడు. దారుణం, అన్యాయం. శోభనం నాడు అంతా పెళ్లి కూతుర్ని లోపలికి తోస్తే దానికి రివర్స్ లో నన్ను పెళ్లి కొడుకుని బయటకు తోస్తావా? సొమ్మట్టు రాకుండా నువ్వు నా కాంపౌండ్ లో లెగ్గెట్టావు అనుకో, నిలువుగాను అడ్డంగాను రెండు సింపుల్ సింపేసి చంపేస్తాను. చెబుతా, నీ సంగతి సెకండ్ హాఫ్ లో చెప్తా. అబ్బా, ఊంపుహారలో వేలగాని వెళ్ళొచ్చాడు. ఎవరది? నేనండి. ఆఫ్టర్ 1 ఇయరా? కాదు, ఆఫ్టర్ 7 మంత్స్. 5 మంత్స్ గడిచిపోయాయి కదా. అబ్బా, గర్భాధానం గడికి గడేసుకునే టైంలో నా గడియ దించావేంటయ్యా? పాతేవలే బొంగు. గర్భాధానమా గోదానమా, నాకేం పట్టాలి? రాజయోగం కదా. ఏది ఎక్కడ పట్టింది రాజయోగం? కనీసం శోభన యోగం కూడా పట్టలేదే. పుంపుహార్ పుంపుహార్! ఏంటి, శోభనం తగలేదా? అందుకే నీ రాజయోగం పుంపుహార్ అయిపోయింది. అదేంటి, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న మగాడికి తక్షణం ఆగిపో. పెళ్లి చేసుకున్నా అన్న తర్వాత ఏమన్నా? మగాడు అన్నావు. పెళ్ళై శోభనం జరగకపోతే నువ్వు మొగుడు అవుతావని మగాడు ఎలా అవుతావు? కడిగి అవలే చెప్ప. మళ్ళీ ఇదేం ఫిట్టింగ్? పుంపుహార్ ఫిట్టింగ్. ఇదెక్కడి పుంపుహార్ రా బాబు. డబ్బిస్తే గానీ శోభనం చేయనంటాడు వాడు, శోభనం జరిగితే గానీ లక్కరాదంటావు నువ్వు. పోనీ, నువ్వు రికమెండ్ చేయకూడదు. ఏ ఉద్యోగం కన్నా అయితే కుర్రాడు బుద్ధిమంతుడు బాగా పనిచేస్తాడని చెప్పొచ్చు. శోభనానికి ఏమని చెప్పి రికమెండ్ చేయమంటావయ్యా? అదే చెప్పు. ఉప్పులో చా పెట్టి కొడతారు. మరిప్పుడు ఎలాగయ్యా బాబు? మాయల పకీరు ప్రాణం చిలకలో పెట్టట్టు నా రాజయోగం పట్టుకెళ్ళి అక్కడ పెట్టావు. పోనీ, మారు వేషంలో వెళ్ళి రేపు చేసుకోవచ్చా? ఎల్లుండి కూడా చేసుకోవచ్చు. నువ్వు ఎప్పుడు చేసావు, ఏం చేసావు అన్నది కాదు, బ్లడ్ బ్లడ్ పూంపు హరవటం ముఖ్యం. అయితే ఎల్లుండి దాకా ఆగను, రేపే చేస్తా. టాటా బిర్లా. డెన్సెట్ లో హీరోయిన్ లాగా అరవకు.
శ్రీవారు మీరా? నేనే. కొంచెం ఆగు, ముక్కు దగ్గర పెడతా. ఏమిటి? మత్తులో ముంచిన గుడ్డ. ఏదది, ఎక్కడ పెట్టను? అది ఇప్పుడు దేనికండి? నీకు మత్తిచ్చి నిన్ను రేప్ చేయటానికి. ఏమిటో, హ్యాపీగా పాలు తాగి ఫస్ట్ నైట్ చేసుకోవాల్సిన కొత్త జంటకి రేపులు ఇవాళలు చేసుకోవాల్సిన కర్మ పట్టింది. దీనికి అంతటికి కారణం మీ బాబే. వాడి సంగతి నేను కింగ్ అయ్యాక తేల్చేస్తాను. ముందు నీ సంగతి చూసేస్తాను. ఎవడ్రా వాడు? నువ్వా? లచ్చట్టుకుని లచ్చనంగా ఈది గుమ్మంలోంచి రావాల్సింది పోయి దొంగలాగా దొడ్డు గుమ్మంలోంచి వచ్చేస్తావా? నవ్విలేవలే చొట్ట, తెలిసి తెలియకుండా మాట్లాడుకు. నేనేం గుమ్మలోంచి రాలేదు, గోడ దూకొచ్చాను. తిన్నావులే గ్రాస్, ఎదవేస్తా వేసేవంటే నిన్ను కైమా చేసేసి రొయ్యలకేసేయగలను. నా కూతురు ఈడోయినా పర్లేదు. విన్నావా భార్యమణి, మీ నాన్న ఎంత నీచ నికృష్ట దుష్ట దుర్మార్గుడో, కన్న కూతురు వీడో అయినా పర్వాలేదనుకునే వీడు నీకు తండ్రా? కాదు, చస్తే కాదు, రా నాతో రా, పొద్దున్నే పంపించేస్తాను. విన్నావా బేబీ, నిన్ను జీవితాంతం పోషిస్తానన్న లేదు, ఈ నైట్కి తీసుకెళ్లి పొద్దుట అంపేస్తానంటున్నాడు. ఈ మొగుడా కాదు, చస్తే కాదు. అయ్యా, 600 అయినా ఆయన నా భర్త కాదు, లచ్చ అయితేనే నీ భర్త. ఏమిటి మామయ్య, నువ్వు ఎప్పుడు చూసినా డబ్బు డబ్బు అంటావు. ఇప్పుడు మనకి ఏం తక్కువని, ఏం చేసుకుంటావు డబ్బు అంతా మనం? అందుకని నేను చెప్పేది ఏంటంటే, నా లచ్చ నాకు ఇచ్చేయి. ఆ ఒక్కటే అడక్కు. సరే, అలా అన్నావు బాగుంది. చూడు, నీ కూతురు శోభనం లేక గంట గంటకి ఎలా చిక్కిపోతుందో. నా కోసం కాకపోయినా నీ కూతురు కోసమైనా ఆ శోభనం ముచ్చటేదో జరిపించేసేయి. ఆ ఒక్కటే అడక్కు. అనుకున్నాను అంటావని. నువ్వు ముత్యాల ముగ్గు వెళ్ళనికి ఎక్కువ, గ్యాంగ్ రైడర్ వెళ్ళనికి తక్కువ కదా? అది తెలుసుకుని నువ్వు మసులుకుంటే వాటర్ లిస్ట్ లో నీ పేరు ఉంటది, లేకపోతే రేషన్ కార్డు కూడా రద్దు అయిపోద్ది. నాన్నా, డబ్బు కోసం మమ్మల్ని ఇద్దరిని వేరు చేస్తావా? ఒక్కసారిగా 100,000 తమ్మంటే ఆయన ఎక్కడి నుంచి తెస్తారు? అయితే అంత సొమ్ము ఒక్కసారి ఇచ్చుకోలేకపోతే 4 దఫాలుగా నాకు 4 పాతికలు ఇమ్మను, కాకపోతే 1 వడ్డీయేగా కొడతా. చెప్పుచ్చు కొడతాను, చెప్పిది పూర్తిగా వింటున్నాను, చెప్పు. మొదటి 1,000 ఇస్తే గుమ్మంలో అడిగట్టొచ్చు, 2,000 ఇస్తే అమ్మాయి చేత్తో కూడు తినొచ్చు, 3,000 ఇస్తే ఆ అమ్మాయి ఒంటి మీద చెయ్యొచ్చు, చివరి 8,000 పేమెంట్ ఇచ్చేస్తే కార్యం చేసేసుకోవచ్చు. అయితే ఓ పని చేద్దాం, ముందు చివరి 8,000 పేమెంట్ ఇచ్చేస్తాను, ఆ కార్యం జరిపించేసి. అయితే ఓ పని చేద్దాం, 4,500 చేద్దాం, ఆ మొదటి 3 రద్దు చేద్దాం. మళ్ళీ మొదలు. పోనీ ఓ పని చేస్తే నిన్ను మెడట్టు గింటింగ్ చేయడమేనా, ఏర్పాటు చేస్తాను. ఒరే ఎవరు అక్కడ? మెడబెట్టి బయటికి కంటిస్తే 4 రకాలుగా అనుకుంటారు. అంచేత నేనే అల్లు టైప్లో స్టైల్గా బయటికి వెళ్ళిపోతాను, నువ్వు సైలెంట్గా ఉంటావు. ఏమాయ్ వెళ్ళొస్తానాయ్, వెళ్ళొస్తాను మామయ్య గారు. ఇదిగో మీ అమ్మాయి గారిని పూలా చూసుకోండి, మామయ్య గారు ఆరోగ్యం జాగ్రత్త. కోడలేదమ్మా అని 4 అడిగితే ఏం సమాధానం చెప్పమంటావురా? వెరీ సింపుల్, చెల్లెలికి పెళ్లి చేయకుండా తను పెళ్లి చేసుకున్నాడని లోకమంతా కుక్కురకో అంటుందని, ఎలాగైనా సరే చెల్లి పెళ్లి చేసి కానీ తన పెళ్ళాన్ని తెచ్చుకొని నా కొడుకు శపథం చేశాడని చెప్పు. నువ్వు నాకు పెళ్లి చేయడం అంటే అది జరిగేది నా 20 కాదు, 60. అప్పుడు నేను వెళ్ళేది కాపురానికి కాదు, కాటికి. అందుకే నిన్ను నమ్ముకోకుండా ఆ బాచిగాడిని నమ్ముకున్నాను. బాచిగాడ? నా కటింగ్ చేసే బార్బర్ గాడా? వాడే. మొన్న నీ మేడంచి కటింగ్ కొడుతున్నంతసేపు నా కన్ను కొడుతూనే ఉన్నాడు. వాడితో ఫ్లాగ్ ఎత్తేస్తా గానీ నా పెళ్లి సంగతి మర్చిపోయి ముందు నీ పెళ్లి బాకీల గురించి ఆలోచించు. మొత్తం అప్పులాళ్ళంతా కట్టకట్టుకొచ్చి బయట కాచు కూర్చున్నారు. అయ్యయ్యో, వాళ్ళకి ఏం సమాధానం చెబుతావరా? వెరీ సింపుల్, న్యాయంగా అయితే నిన్ను సుఖీ భవ అని దీవించాలి, కానీ అప్పు అడ్డు తగులుతోంది. మా అప్పులు తీర్చకుండానే సుఖంగా ఉండమని దీవించడానికి వేదాలు అడ్డుపడుతున్నాయి. పెట్టావులే తద్దినం, మీరంతా నాకు సహాయం చేయాలి. ఏంటి, ఈ అప్పులు తీర్చడానికి నీకు వేరే చోట అప్పిపించాలా? కాదు, నాకు శోభనం చేయాలి. నీ శోభనం నువ్వు చేసుకోవాలి, కానీ మేం చేయడం ఏంటి? అబ్బా, మీకు తెలుసు కదా, లక్షిస్తేనే శోభనం చేస్తానని లింకెట్టి చచ్చాడు మా మామ. అది జరిగితే కానీ మనకు కలిసి రాదు, కాబట్టి మీరంతా నాతో కలిసి వస్తే నేను శోభనం చెయ్యి అంటాను, మీరంతా జై అనాలి. ఇంత పెద్దవారు మీరు చేయవలసిన పనేనా ఇది? కూతురికి పెళ్లి చేసి అల్లుణ్ణి బయటికి గంటేస్తే వేదాలు ఒప్పుకో. అదేదో అమ్మాయి గారిని కూడా బయటికి గంటేస్తే వాళ్ళ తంటలేదు, వాళ్ళు పడతారు కదా. ఒకసారి తలుపు తీయండి, కొంచెం మంచి చెడు మాట్లాడాలి. తిన్నావులే పప్పు, అలా పిలిస్తే వాడు రాడు. అందుకోండి బాజాలు బోర్లు.
తలకాయలు పటాస్కాయల పెట్టేలు పెట్టేలు మనం వెళ్ళిపోతాయి. మామయ్య గారు, మనలో మనం ఇలా కాల్చుకోటాలు పేల్చుకోటాలు ఏం బాగుంటుంది కానీ, మీరు జైలుకి వెళ్తే గేలం పట్టి నా చేత్తో రాళ్ళు అవి కొట్టుకోవడం బాగోదు. అందుకని నా మాట విని ఆ శోభనం కాస్త జరిపించండి, గొడవ జరిపోతుంది. డౌన్ క్యారీ ఆన్, వేరే మాటలు లేవు అయ్యా.
మీరు ఇలాంటి కండిషన్లు పెట్టి అతను మా బాకీలు ఎప్పుడు తీరుస్తాడు? జాప్యం చేస్తే వడ్డీ పెరిగిపోతుంది, నా వయసు పెరిగిపోతుంది. మీరు అర్జెంటుగా ఇక్కడ నుంచి ముందు గెట్ అవుట్ అవ్వకపోతే నాకు బీపీ పెరిగిపోద్ది, ఆ తర్వాత మద్రాస్ మీద మద్రాస్ జరిగిపోతుంది. వద్దు, కడుపు చెంచుకుంటే జోళ్ళ మీద పడుతుంది. నువ్వు హంతకుడు అయితే పోయే పరువు ఎవరిది, నాదేగా. అందుకని కామ్గా నువ్వు లోపలికెళ్ళి తలపేసుకో. నేను పెళ్లివారి టైపులో వీళ్ళందరినీ తీసుకుని ఊరేగింపుగా వెళ్ళిపోతాను. శుభం అలక్కనివ్వండి. అందుకే అన్నారు, కూతుర్ని ఉన్నింట్లో ఇచ్చుకో, కోడలు లేనింట్లోంచి తెచ్చుకో అని. చివరికి మన కర్మ ఇట్లా కాలిపోయింది. అసలు మొగుడితో కాపురం చేసే వాసనలు ఏమైనా ఉన్నాయా మహారాణి గారికి? ఆ మహారాణి వస్తే ఈ మహారాజు ఏం పెడతాడని? పచ్చగడ్డి పచ్చడితో అయినా ఒక పూట ఫుడ్ ఎట్టగలడా? ఒక మూర పూలు కొనిపెట్టగలడా? ఏసీల్లో పెరిగిన పిల్లని కనీసం బీసీలకైనా తీసుకెళ్లి ఓ సెకండ్ షో సినిమా చూపెట్టగలడా? మగాడు వీడు సన్నాస్ అయితే ఆడది అదేం చేస్తుంది? పాపం మొగుడి మీద బెంగతో చిక్కి 50% అయిపోయింది. నువ్వెప్పుడు చూసావే? ఉదయం గుడికొచ్చింది. క్రాక్ తండ్రిని కాదని లేక, మెంటల్ మొగుడిని అవునని లేక, చివరికి దేవుడా నువ్వే దిక్కు, దేవుడా నువ్వు ఏ దిక్కు అనుకుంటూ రోజు సన్ రైజ్ షాట్కి ముందు గుడి చుట్టూ తడిబట్టలతో అంగ ప్రదక్షిణలు చేస్తోంది. నేనే మాట్లాడకుండా నా వెనకాలే దొర్లుకుంటూ వచ్చాయి. అయ్యో, ఇది గుడండి? కరిచావులే నాలిక, మాకు తెలదేటి, అందుకే పక్క రమ్మంటుంది. నేను వ్రతంలో ఉన్నానండి. నేను విరహంలో ఉన్నానండి. అలా కాలుతో రుద్దకండి, నాకేంటో అయిపోతుంది కదా, అందుకే రుద్దేది. దా దొర్లి. వదలండి. కెలికేవలే బురద వదలడానిక ఇందులో ముంచింది. అయ్యో, నాకు సిగ్గేస్తుంది బాబు. ఓసిని అమ్మమ్మ, నీటడుగుని సిగ్గేంటే? దా వాటేసుకో. ఇదేంటే ఉన్నట్టుండి లక్ష్మీదేవిలా నీకు నాలుగు చేతులు పుట్టుకొచ్చాయి? లక్ష్మీదేవి కాదు, రెండు అమ్మాయివి రెండు చేతులు నాయి. నువ్వా? నువ్వు ఇందులోకి ఎలా వచ్చావు? ఈదుకుని నవిలావులే అటుకులు. అసలు ఏంటి నీ ఉద్దేశం? ఆ వేళ శోభనం గదిలోకి వచ్చేసి కూర్చున్నావు, పోనీ రేపు అటెంప్ట్ చేసుకుందామంటే అక్కడికి దాపురించావు. చివరికి చెరువులో సరదాగా 10 నిమిషాలు ఫ్యామిలీ చేసుకుందామంటే ఇక్కడికి చచ్చావు. దీనివల్ల నీకు అర్థమయ్యే నీతి ఏంటి? వెరీ వెరీ గుడ్ బాయ్. సపోజ్ ఫర్ సపోజ్ ఫ్యూచర్లో మాట పోయిందనుకో, టీవీలో ఆదివారం పూట మూగవార్తలు చదువుకుని బతికేయచ్చు కదా. చెయ్యి, నేను దీమన్నది భుజం మీద చేయి కాదు, బొగ్గ మీద చెయ్యి. అది కూడా చూసేసావా? ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావు అనుకో, నిన్ను మడ్ర చేసేసి నీటి మీద నీ శవాన్ని కూడా చూసేస్తాం. ఎందుకు పాపం, ఇప్పుడు ఈ శవాలు మడ్రలు అంటే కొంచెం ఇబ్బంది అయిపోద్ది. నా మాట విని నా వైఫ్ని తీసుకుని నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపో. నేను భక్తు టైప్లో మా ఇంటికి వెళ్ళిపోతాను. సింహాచలము మహాపుణ్యక్షేత్రము, దేవరాయ నరసింహుని దివ్య రూపము. బాబో ఖాళీగా ఉన్నట్టున్నారు. దోపేవలే గోచి, నేను ఖాళీగా ఉంటే నువ్వు పనిపిస్తావా? మీ మొఖం చూస్తుంటే ఇయ్యాలని అనిపిస్తుంది, కానీ పెద్దోరు తమకు నేనేమిచ్చుకోగలను కదా. అవునులే, 100,000 రూపాయలు నువ్వే ఇస్తావు. కానీ ఓ పని చెయ్యి, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద ఓ పాతికి వెళ్ళి. ఏండో, నేనేమైనా చెవిలో సొట్టెట్టుకున్నాను అనుకున్నారేటి? నువ్వు చెవిలో సొట్టెట్టుకుంటే నాకేంటి, తోటకూర కట్టెట్టుకుంటే నాకేంటి? నాకు కావాల్సింది 5,000. పావుగాని సేపు ఈ మేకను కాయడానికి 5,000. నేను మేకను కాయాలా? ఆఫ్టర్ 1 ఇయర్ కాబోయే కింగ్ని నీకు మేకల్ని కుక్కల్ని కాసేవాళ్ళ కనపడుతున్నాను రా. అది కాదు బాబు, కడుపులో దేవెత్తుంది, జోళ్ళ కొట్టేసి రావాలి. పోనీ దీన్ని ఎక్కడన్నా కట్టేద్దామంటే ఎవడన్నా ఇప్పుకుపోతాడేమోనని భయ్యం. తమరు మొహం చూస్తుంటే మంచోరు లాగున్నారు. బాబు బాబు కాదనకండి, టీ డబ్బులు ఇచ్చేస్తాను.
టీ డబ్బులు ఇస్తావా? రా చెప్తాను. దండాలు అయ్యారు? దండాలు తమరిని చూస్తా ఉంటే బాగా చదువుకున్నట్టు అవుపిస్తున్నారు కదా. తమరు మంచోరేనండి. చాలా మంచోండి. ఇంతకే వివరాలు ఎందుకు? ఏట్లేదు బాబు, ఈ మెద్ద మా ఊర్లో ఒకటి డొక్కునాడుతో తొట్టుకొచ్చినాడు. దాన్ని నొక్కితే చాలు పాటలు బొమ్మలు వచ్చేస్తుంది. టీవీ కమ్ టేప్ రికార్డర్ అదేదో దాని పేరు నాకు తెలియదు కానీ బాబు, ఆ ఇంతని చూడడానికి ఊర్లో జలం అంతా ఆడుగుమంకాడు ఎలాడేస్తున్నారు. మరి అందుకని నన్ను అంతకంటే ఎంతసారి కట్టుకెళ్ళి అడి తెక్క కుదిర్చేయాలా, ఊర్లో జలం అంతా నా ఏ పుచ్చి తెప్పేసుకోవాలా? అర్రే, ఒక్క వారం ముందు వచ్చింటే వాడికి అమ్మకపోతున్నాయి. ఏడిదే ఆ యాదో మీరు ఎలా అమ్మేస్తున్నారు, కొంప ముంచేస్తున్నారు. బాధపడకు, నీకు కూడా ఏదో అమ్మి పెడతానులే. ఏమమ్మను? ఏమో ఆడి దానికంటే 10 రూపాయలు ఆడిది కావాలి, తాజ్మహల్ లాంటిది. తాజ్మహల్? అది మొన్న అమ్మేశానే. ఏడిదే అది కూడా అమ్మేసినవే. ఇక నీ కాడ ఎట్టున్నది నాకమ్మడానికి? మరి నీ కాడ ఎట్టుంది నాకివ్వడానికి? నా కాడ ఎట్లా లేకపోవడం ఏంటి, 5 కేలు ఉన్నాయి. 5 కేలకి మేకర్ కొట్టేద్దాం చూస్తున్నా వేటి. ఏడిది మేక 5 కేలా? మా ఊర్లో 5 కేలు ఎడితే మేకేడిది, మేకల మొత్తది. మేకల తందే వస్తుంది కానీ మాట్లాడే మేక వస్తుందా? మూలము మేక మాట్లాడడం ఏంటి, ఇదేంటి ఇడ్డూరం? మరి అదే ఇడ్డూరం. ఏదో పాలి మాట్లాడించి మీ చూస్తాను. అలా అన్నావు బాగుంది. ఒసే మాధురి దీక్షిత్, ఏప్రిల్ తర్వాత వచ్చే నెల పేరేంటమ్మా? అయ్యో బాబు, అయ్యో బాబు, ఇదేది నిజంగానే మాట్లాడేస్తుంది. నేను చెప్పానా? ఇది నాకు ఇచ్చింది బాబు. ఏది మరో పాలు మాట్లాడించండి. తిన్నావులే ఐసు, అసలు నీకు అమ్మను పో. అయ్యో బాబు, ఇదేదండు కోపం తెచ్చేసుకుంటున్నారు, ఇంకొక పాలు కదా మాట్లాడించమన్నది. సరే ఇదే లాస్ట్. జూన్కి ముందు నెల పేరేంటమ్మా? ఎంత ముద్దుగా మాట్లాడేస్తుంది. ఈ డబ్బు నీది, మాధురి దీక్షిత్ నాది. ఇంటల్లుడు వచ్చాడు, పరిగెత్తుకొచ్చి దిష్టి తీమన్నాను చెప్పు. ఆడే ఇంటికో పెద్ద దిష్టి బొమ్మ, మళ్ళీ ఆడుకో దిష్టా, ఎండి మిరపకాయలు దండగా. ఊపావులే గిలక్కాయ్, ఇదిగో క్యాష్. మరీ అంత కాళ్ళ మీద పడిపోయి ఇవ్వక్కర్లేదులే. నేనేం నీ కాళ్ళ మీద పడలేదు, కాలు జారి పడ్డాను. లేకొచ్చుగా? లేపొచ్చుగా. నీ అంతటి నువ్వు లేచి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి, అది నా జీవిత ఫిలాసఫీ. అంటే ఇప్పుడు నేను నీ కాళ్ళ మీద నిలబడ్డానా? కాదు, కాళ్ళు ఉండి కూడా కీళ్ళూడిపోయిన వాళ్ళ బొక్క బోర్లా పడిపోయా. చా, మాకు తెలదలే. ఏంటి అలా చూస్తూ నిలబడ్డావు, లేపు. ఓల్డాన్ ఓల్డాన్, ఇంకో 50,000 డబ్బిచ్చి దాకా అమ్మాయిని టచింగ్ చేయడానికి రూల్స్ ఒప్పుకో. టూ మచ్గా మాట్లాడకు, నేనేం టచ్ చేయడం లేదు, మీ అమ్మాయిని టచ్ చేయమంటున్నాను. చా, మాకు తెలదలే. నీ మట్టగాడు తెలివితేటలో నా కాడ చూపించుకో. నాకు లెక్క అంటే లెక్కే. లెక్కెట్టుకో. ఏడు శవం మీద జల్లినట్టు సొమ్మెలా జల్లేశావంటే ఖచ్చితంగా ఇది కట్టార్జితం కాదు. కట్టార్జితం అయితే నీకే, తట్టార్జితం అయితే నీకే. క్యాష్ క్యాషే, ఏరుకో. చక్కటి అయ్యా. ఏరు, ఏడుతున్నా. నేను ఇచ్చిన డబ్బు చూసేసరికి మీ బాబుకి హార్ట్ అటాక్ వచ్చి ఉంటుంది, వాడిని తీసుకెళ్ళడానికి అంబులెన్స్ వచ్చి ఉంటుంది. ఈ కూత దాందే. అంబులెన్స్ కాదు, ఆ కూత మా అమ్మాయిదే. మీ అమ్మాయిదా? అవును, కూత ఆగిపోయిందే. హై బాబాయ్, నిజమే? ఏంటిది? గుడి చెరువులోను కాపురం వేడ్డానికి ట్రైల్ పార్టీసో చూడు, అప్పుడే అనుకున్నాను. ఏ డోరు గుడ్డ సాటునో ఇలాంటి కక్కుర్తి పని చేస్తావని, అందుకే ముందు జాగ్రత్త చర్యగా ఆ అమ్మాయి ఉంటే కరెంట్ ఎట్టించాను. కరెంటా? నా ఉంటే కరెంటా? నువ్వేం షాకే పోగమ్మా, షాక్ అతగాడికి, షాక్ ప్రూఫ్ నీకు, సైన్ పడ్డానికి మాకు అరేంజ్మెంట్ చేయించాను. కడిగావులే కుండ, నీ కూతురు ఏమైనా డెన్సెట్ అనుకున్నావా కరెంటు రెడ్ లైట్లు పెట్టించడానికి? ఇలాగైతే మాకు పుట్టేది పిల్లలు కాదు, ట్రాన్స్ఫార్మర్లే. అసలైనా ఇన్ని అరేంజ్మెంట్ చేసే బదులు హాయిగా శోభనానికి ముహూర్తం పెట్టించొచ్చుగా. ఆ ఒక్కటి అడక్ అమ్మా, కమా నువ్వు లోపలికి వచ్చే. రఘుపతి రాఘవ రాజా రామ్ పతిత పావన సీతారామ్. ఎవరు బాబు? సూర్యుడు కళ్ళున్న వాళ్ళకే వెలుగునిస్తే మీరు కళ్ళు లేని నాలాంటి వాడికి కూడా వెలుగునిస్తారని తెలిసి వెతుక్కుంటూ వచ్చిన అంధుణ్ణి. గుడ్డివాడివి, ఆ చేతిలో దీపం ఏమిటి?
నేను గుడ్డివాణ్ణని నాకు తెలుసు, పాపం జనానికేం తెలుసు. అందుకే వాళ్ళు గుడ్డిగా వచ్చి నన్ను గుద్దకుండా ఇలా 10 మందికి వెలుగు చూపిస్తున్నాను. మీ కళ్ళెలపోయాయి? అదొక విషాద గాథ. నాకు ఒకే తల్లి, ఒకే చెల్లి, వాళ్లే నాకు ప్రాణం. చెల్లిని అల్లారు ముద్దుగా పెంచి ఏది కావాలంటే అది తెచ్చాను. కరాచీ హల్వా కావాలంటే కరాచీ వెళ్ళి తెచ్చాను, మైసూర్ బజ్జీ కావాలంటే మైసూర్ వెళ్ళి తెచ్చాను, ఓసారి కాశ్మీర్ యాపిల్ కావాలంటే కాశ్మీర్ వెళ్ళాను. చెట్టెక్కి కాయకొస్తుంటే మంచుకి కాలు జారి లోయలో పడ్డాను. సరిహద్దు సైనికులు టెర్రరిస్ట్ అనుకుని పేల్చారు, 2 కళ్ళు పోయాయి. ఆ విషయం చెల్లికి తెలిసి పిచ్చి పట్టింది, తల్లికి తెలిసి పక్షపాతం వచ్చింది. నా బతుకు చీకటైనా పర్వాలేదు సార్, నా చెల్లికి తల్లికి వైద్యం చేయించాలి, అదే నా ధ్యేయం. దానికోసం ఎవరిని ముష్టెత్తకుండా కష్టపడి సంపాదించాలనుకున్నాను. మీరు కాస్త లోన్ ఇస్తే చిన్న బిజినెస్ స్టార్ట్ చేస్తాను. ఏం చదివారు? చాలా చదివాను. వెరీ గుడ్. ఏం బిజినెస్ చేయాలనుకుంటున్నారు? జ్యూస్ ఫ్యాక్టరీ పెడదామనుకుంటున్నాను. ఓ పళ్ళ తోట గుత్తకు తీసుకున్నాను. మాట్లాడిన సొమ్మంతా ఇస్తే గానీ పళ్ళ మీద చెయ్యి వేయడానికి వీల్లేదని యజమాని గొడవ చేస్తున్నాడు. కనుక మీరు లక్షిస్తే వాడి మొహాన కొట్టి ఇవాళే పని ప్రారంభిస్తాను. మంచి ప్రాజెక్టే, కానీ అంత ఇవ్వలేను. ప్రస్తుతం ఒక 5 వేలు ఇస్తాను, దాంతో పని ప్రారంభించండి. సింగపూర్ పార్టీకి 2.5 లక్షలు. అది ఇక్కడ ఉందలేవా. టేక్ దిస్, టేక్ దిస్, కాల్ మై మిస్సెస్. కాలు చెయ్యి తర్వాత, ముందు క్యాష్ ఎంతో చెప్పు. 25,000 సెకండ్ ఇన్స్టాల్మెంట్. అయ్యో బాబోయ్, వచ్చేసారా? వచ్చేసాని. భర్త గారు, భార్య గారు, భర్త గారు, భార్య గారు, అల్లుడు గారు, ఆగండి. అలాగా మళ్ళీ ఏమొచ్చింది? సెకండ్ పేమెంట్ కి హ్యాండ్ వేసేస్తున్నా, రూల్స్ మర్చిపోయారేటి? అమ్మాయి చేతితో ఫుడ్ మాత్రమే తినాలా? నువ్వున్నావే నరకాసురుడికి ఎక్కువ, రావణాసురుడికి తక్కువ. బాబోయ్, మా ఫ్యామిలీ విషయాల్లో ఇంటర్ఫీరెన్స్ అయితే శ్రీ పుల్లారావు గారి డెడ్ బాడీకి ఘనంగా ఊరేగింపు జరిగినది. అంత్యక్రియలకి బంధుమిత్రులంతా హాజరయ్యారు. ఈయాళ్ళకి వార్తలు ఇంతటితో సమాప్తం. తదుపరి కార్యక్రమం పాడి పంటలు, పందులు పెంపకం వస్తుంది. ఏమండి, టచింగ్ చేసుకునే అదృష్టానికి ఎలాగూ నోచుకోలేదు. కనీసం అన్నమైనా పెట్టుకుంటాను, రండి. సరే పద, పెట్టుకుందు గాని. ఆగిపోయారే, వేసుకోండి, చెయ్యే కదా. మరి కరెంటు? పొద్దున్న స్నానం చేస్తుంటే ఫీజ్ కొట్టేసింది. అయ్యో, మరి చెప్పవే. ఏంటి అబ్బా? ఏం లేదు, చేయగలింది. నువ్వు వెళ్ళి మనోడిని బిలువ ఈడికి నేను వడ్డిస్తాను. నువ్వు వడ్డించే పాటిదారికి నాకు 5,000 ఎందుకు? బొక్క, ఓ 10 రూపాయలు పడేస్తే ఇంతకంటే మంచి డ్రెస్ వేసుకుని హోటల్లో సర్వర్ వడ్డిస్తాడు. ఏడిసావు గాని తినవా. ఒరే సిదంబరం, ఆడవడు మా ఊరోడే నా ఫ్రెండ్ రాహా, కూడు దిందువు గాని కూడేడతలు మంతలో నా పాతికేలు కొట్టేసిన అదో అట్టుకోలేదాకా నేల సొక్క కూడా ముట్టుకోనని ఒట్టెట్టేసుకుంటాను. ఓలమ్మ ఓలమ్మ, నా పాతికేలు కొట్టేసింది ఈడే. ఎవడు వాడు? ఎక్కడ? పట్టుకోండి, ఆగు, పట్టుకోండి, ఆగు, పట్టుకోండి, ఆగు, అట్టుకుంటాను, పట్టుకోండి, అట్టుకుంటాను, పట్టుకోండి, అట్టుకుంటాను, ఆగు, అట్టుకోండి, పట్టుకోండి, పట్టుకోండి, పట్టుకోండి. కన్నామని కాదు, ఆ దొంగనాళ్ళుండి. ఎవరా నువ్వు? అరే చిట్టిబాబు గారు, మీరా? ఎవరు? భోసనండి, నిన్నే కదా ఆఫీస్కు చెక్ తీసుకున్నారు. ఓ మీరా, సారీ, గుడ్డివాణ్ణి కదా, పోల్చుకోలేకపోయారు. ఏమిటి ఇలా పరిగెడుతున్నారు? ఒక దొంగ వధ ఎవడో నా చేతిలో లాంతరు కళ్ళజోడు ఎత్తుకు పారిపోతుంటే పట్టుకుందామని. వాడికి మీ వస్తువులే కావాల్సి వచ్చాయా? అది సరే, మీ జ్యూస్ ఫ్యాక్టరీ పని ప్రారంభించారా? ఆ వెధవ మీరిచ్చిన 5,000 తీసుకుని మిగతా డబ్బు కూడా పట్టమని గెంటేశాడండి. అలాగా? అయితే నాతో రండి, మా మావయ్యకి పరిచయం చేస్తాను. నాలాంటి వాళ్ళందరికీ ఆయనే ఆదర్శం. మీలా కష్టపడి పైకిచ్చే వాళ్ళంటే ఆయనకి చాలా ఇష్టం. మీకు తప్పకుండా హెల్ప్ చేయొచ్చు. మీ మావయ్య అంత మంచివారా? మా మామ ఉత్తి దగులు బాచీలండి. పదండి, వెళదాం. ఇదేంటి, ఈడి మామ ఇంటికి తీసుకెళ్తాను, నా మామ ఇంటికి తీసుకొచ్చాడు. ఇదే మా మావయ్య గారి ఇల్లు. ఓహో, ఇదే మీ మామయ్య గారి ఇల్లా? రండి, లోపలికి వెళ్దారండి. ఇవాడ వద్దులేండి, రేపు వెళదాం. అదేంటి? ఇవాళ శుక్రవారం కదా, నేను డబ్బులు ఇవ్వడమే కానీ తీసుకోవడం అలవాట్లేదు.
ముందు మా మావయ్యని పరిచయం చేస్తాను. డబ్బు పని రేపు తీసుకుందరు కానీ వదలరా. ఎవరది? హలో బోజుబాబారు. అదేంది పెట్టుకున్నారు? నేను గుడ్డివాణ్ణని. నన్ను చూసి ఇతరులు జాలి పట్టడం నాకు ఇష్టం ఉండదు. వ్యక్తిత్వం ఉన్న మనిషిని కదా. సరే పదండి. రండి రండి. ఎవరండి మీరు? పాపం ఈయన కళ్ళు లేవు, మావయ్యకి పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. అలాగా రండి బాబు. జాగ్రత్త బాబు, జాగ్రత్త అమ్మా. ముందు మెట్లు ఉన్నాయి, జాగ్రత్త. చూశాను. చూసావా? ఎలాగా? కాళ్ళతో. కాళ్ళతోనా? దొరికినట్టు దొరికి పారిపోనాడు దొంగనాయాల. నోర్మయ్యాస్ ఆడెక్కడ పోతాడు. మావయ్య రారా బోసు. ఇతగాడెవరు? పాపం గుడ్డివాడు. నెత్తి మీద చెప్పేందుకు తీసేత్తా కదా, గాలన్న ఆడదు కదా. తనని చూసి ఇతరులు జాలి పడితే సహించలేడు, అందుకే అది పెట్టుకున్నాడు. పక్షవాతం వచ్చిన తల్లికి, పిచ్చెక్కిన చెల్లికి వైద్యం చేయించడానికి జ్యూస్ ఫ్యాక్టరీ పెట్టి స్వయం కృషితో సంపాదించాలనుకుంటున్నాడు. అలాగా? అవునండి. ఆ దొంగనాలు నీలటోడు చూసి బుద్ధి తెచ్చుకున్నా బావుండు. అయ్యా, నా మొగుడు, నా హస్బెండ్, నా పతి, నా దైవం, ఆయన ఇలాంటి అడ్డమైన వాళ్ళందరి ముందు చీకొట్టి మాట్లాడతావా? చీకొట్టి మాట్లాడటం కాదు, చితగ్గొట్టేసి కాళ్ళు చేతులు ఎరగొట్టేసి మాంసం దుకాణంలో మేకను ఏలాడ తీసినట్టు ఏలాడ తీసియాల. వద్దు, అంత పని చేయకండి. మయాని నీకెందుకు అంత బాధ? ఎంత లేదన్నా, అతను మీ అల్లుడు కదా. ఈ చొక్కాను ఎక్కడో చూసినట్టున్నదేటి అమ్మా? చొక్కా పోలిన చొక్కాలు ఉండడం సహజం నాయన. తీసుకోండి. హై థాంక్స్. అయ్యో ఉండండి బాబు, ఉండండి, నేను ఏరి పెడతాను. పర్వాలేదు, నేనే ఏరుకుంటా. నేను ఏర్తాను కదా. ఇతను నీకు తెలుసా మావయ్య? ఈడే యాదవ మహాశ్రీ మా అల్లుడు గారు. అయ్యో బాబు, అయ్యో బాబు, ఈడే కదా ఇట్లా పాతికేలు కొట్టేసిన యాదవ. గుడ్డుండని చెప్పి నా దగ్గర కూడా పాతికేలు కొట్టేశాడు. లే, ఇలాంటి అదవ పనులు చేయడానికి సిగ్గు లేదు. నీకోసం, నీ లక్ష కోసమే కానీ నేను చేసిన. చెస్, నీ అదవ మోహం నాకు చూపించుకో. ఒరే, తచ్చని వీడిని బయటికి గెంటే. ఏమిటిది? నువ్వు లోపలికి పద. ఏమండో రావాలి? వస్తున్నా. ఉండు, మిమ్మల్ని దించెళ్ళి అవతల కాన్వెంట్ సిల్డ్రల్సులు తీసుకెళ్ళాలి. అయ్యి బాబు, లైసెన్స్ లేకుండా రిక్షా ప్లాట్ఫామ్ మీద తీసుకొస్తావా? ఓ మై గాడ్, మీరు ఇక్కడే ఉండేసినారు ఏంటి? మీరు నేరు అనుకోని పొరపాటులో వచ్చేసినారండి. 500 రూపీస్ ఫైన్, 500 రూపాయలు ఫైన్ కట్టు. మళ్ళీ మై గాడ్, ఏంటి ఎలా తోలుకున్నాడు ఏంటి? రెండమ్మ రండి, ఎక్కండి. శుభమాని మా వదిలి వ్రతం చేసుకుంటే చూడడానికి వెళ్తున్నావు, దీనికి కూడా మీ బోర్డు జెండాలు ఏమిటండి? తప్పకండి. ఇదిగో, నువ్వు ట్రైన్ లాంటి దాని కనుక శుభకార్యాలకి వ్రతాలకి వెళ్ళవచ్చు, కానీ మీ అమ్మ క్యాబిన్ లాంటి వారు స్టేషన్ దాటి వెళ్ళకూడదు. హలో మాస్టారు, నేను ఆ మాటే చెప్పాను, కానీ వింటేనా మా వియ్యంకుడు గారు? మాకు అలాంటి పట్టింపులు ఏవీ లేవు, మీరు తప్పకుండా రావాలి, మొట్టమొట్ట మా అమ్మాయిని మీరే ఆశీర్వదించాలి అని ఆర్డర్ వేశారు. మీ వియ్యంకుడు గారు ఆర్డర్ వేసేశారా? అయితే నేను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చా. రే నువ్వు ఆగు, ఫైన్ కట్టాలవా. ఇట్స్ ఆల్ రైట్, మీరు రసీదు రసించండి, ఈ లోగా ఏళ్ళను దించి సత్తా. సరే, యూ కెన్ గో. లక్ష్మీర్ మోక్ష లక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్ వరలక్ష్మీ ప్రసన్నం మమ సర్వదా విష్ణు మహావిష్ణు ప్రభుత్వం అనేక రూపం దైత్యాంతం. దండాలు బాబు గారు. చెస్, ఈ అడుక్కునే వాళ్ళకి ఏళ్ళపాలో ఉన్నట్లేదు. రే గేట్ మీద వీళ్ళు అవతలే దోచే. అన్నయ్య గారు. అన్నయ్య? ఓహో, రాజమాత గారా? ఈ అవతారం చూసి ఆనవాళ్ళు కట్టలేకపోయాను. ఫంక్షన్ గేటమ్మా ఏ అట్రాసం లేకుండా ఎలాగొచ్చేసారు? అంబారీలు ఏయి, అంగుదారులు ఎక్కడా, చెలికత్తులేరి, కిరీటకాలు ఎక్కడా? అవే మాటలు అన్నయ్య గారు. ఈయన ఆ మాటలు కావమ్మా, మీ యువరాజా గారు మాటలే అన్నట్టు. యువరాజా గారు ఏం చేస్తున్నారమ్మా? కోటలో అంతఃపురంలో రెస్ట్ తీసుకుంటున్నారా, లేక ఫుట్పాత్ల మీద ఏటకు పోయిదెళ్ళారా? ఇంటికి వచ్చిన అత్తయ్య గారిని 10 మందిలో నిలబెట్టి ఏమిటా మాటలు? రానని ఎంత చెప్పినా రాక తప్పదన్నారు. దేనికి? ఇంటికి పిలిచి ఇలా అవమానించడానికా? అవమానమా? అది కూడా ఉందా మీ మొఖాలకి? ఉంటే ఎలచ్చన కటౌట్ అంత మగాదవు ఇంట్లో పెట్టుకుని. అన్నయ్య గారు, నా కొడుకుని ఇంకొక మాట అన్నారంటే మీ మరీ అర్థక్కదు. ఊరుకో, కొడుకట కొడుకు మోసాలు చేసి గుడ్డో డాసాలు వేసి బేవార్స్గా తిరిగి అవారా నా కొడుకు, ఆడో కొడుకు, ఆయన కన్నా నువ్వు గొప్ప తల్లివి. పెళ్లి చేసి పంపించాల్సిన పిల్ల చేత పచ్చళ్ళ మించి ఆ సంపాదనతో దున్నపోతులా బతికేవో ఆడో అన్న, ఆడికి సిగ్గులేకపోయా కన్న తల్లివి నీకైనా ఉండాడొద్దు?
నాకే గనక అలాని బోకునా కొడుకుంటే నరికి పోగులెట్టేసి పురుట్లోనే కొక్కెత్తుపోయిందని సంతోషంగా పార్టీ చేసుకునేవాడు. వెళ్ళి సిగ్గు శరం ఉంటే అన్న ప్రయోజకుడిని చేయి, చేత కాకపోతే ఏ శరీరంలోనో పడి సావు. అన్ని మాటలన్నాడా? ఏ అనడా? నువ్వు చేసిన వెధవ పనులకి నేను చేస్తే నన్ననాలి, అంతేగాని ఇంటికి పిలిచి 10 మంది ముందు అమ్మను అవమానపరుస్తాడా? అదేం చేసిందని? నిన్ను కన్నదిగా ఎన్నైనా అంటారు కదా. చెప్తా, జరిగిందేదో జరిగిపోయింది. లేదమ్మా, ఇప్పుడు జరుగుతుంది. ఎవడరా మా అమ్మను అవమానపరిచినాడు? దమ్ముంటే బయట రమ్మన, బయట రమ్మన. ఎవడరా ఫుల్గా బుడ్డు మింగేసి బిరడా బొగ్గనేసుకుని నా ఇంటి ముందు డోక్కోడానికి వచ్చింది? డోక్కోడానికి కదరా వచ్చింది, టీక్కోడానికి. నీ సంగతి ఏదో ఇవాళ తేల్చేస్తాను. బస్తీ మే సవాల్, మా వాళ్ళ సవాల్. కమాన్, మీ అమ్మను సార్ బయట రమ్మను. ఎందుకు? మా అమ్మను నువ్వు ఇన్సల్ట్ చేసావుగా, ఇప్పుడు మీ అమ్మ నేను ఇన్సల్ట్ చేస్తాను. అది నీ తరం కాదు. ఎందుకు కాదు? ఆవిడ పోయి 20 ఏళ్ళు అయింది. ఏంటి నిన్న కన్నా పిశాచి పోయిందా? ఇదిగో ఇంకొక పాలి మా అమ్మను ఏమన్నా అన్నావంటే నీ మక్కిలు ఎరగదని నక్కల కాలంలో దొక్కేస్తాను. ఎప్పుడో చచ్చిపోయిన మీ అమ్మని ఒక్క మాట అంటేనే నీకంత కోపం వచ్చిందే? బతుకున్న మా అమ్మని నువ్వు అన్ని మాటలంటే నాకెంత కోపం రావాలి? అసలు మా అమ్మ అంటే ఎవరనుకున్నారా? ఎవరనుకున్నావు? అంజలి దేవ లాంటి ధర్మ తల్లి, ఎస్వి రంగారావు లాంటి మా నాన్న చచ్చిపోతే రెక్కలు ముక్కలు చేసుకుని కొవ్వొత్తిలాగా కరిగిపోయి స్టవ్వొత్తిలాగా తరిగిపోయి నన్ను పెంచి పెద్ద చేసి ఎన్టీఆర్ అంత వాడిని చేసింది. అయ్యో ఏమిటండి ఇది, మీరు తాగుతున్నారా? చీదే అవులే ముక్కు చేతి. మహానటి సావిత్రిలాగా యాక్ట్ చేయకు. అసలు నువ్వు ఒక ఆడదాని అయితే ముక్కామ లాంటి నీ బాబుని మిక్కిలేనిగా భావిస్తావా? హక్కినే నాగేశ్వరం లాంటి భర్తని ఆరు నాగేశ్వరంలా చూస్తావా? ఇక నుంచి నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. లాయర్ని అడిగాను, పెళ్ళైన 6 నెలలలోపు ఒక్కరోజు కూడా సంసారం చేయకపోతే ఆ ఒక్క లూపోలు చాలంట. దేనికండి? నీకు విడాకులు ఇవ్వడానికి. ఎస్ ఎస్, నీ బాబు మా అమ్మని ఇంత అవమానపరిచినా కూడా నీ వెంటబడి తిరగడానికి నేనేం చిత్తకర్తి కుక్కరే కాదు. నీతో బెడ్ బ్లడ్ పంచుకుంటే వచ్చే అదృష్టం రాకపోయినా నాకేం దొబ్బలేదు. ఆఫ్టర్ 1 ఇయర్ చెయ్, ఆఫ్టర్ 1 మంత్ నేను ఎలాగో కింగ్నే. మెట్ల మీద నిలబడి వెనక నుంచి కింద దోసేస్తావా? దమ్ముంటే ఎదురుగా రావాలి, ఫేస్ టు ఫేస్. అల్లుడు నా సారీ, ఈ క్షణం నుంచి నీకు నాకు ఎలాంటి రిలేషన్షిప్ లేదు. ఐఎమ్ నాట్ యువర్ సన్ ఇన్ లా, యూఆర్ నాట్ మై ఫాదర్ ఇన్ లా. లెట్ అస్ మీట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. గుడ్ బై. చెయ్, బ్యాడ్ బై, వరస్ట్ బై. ఎడాకులిస్తావా? అవును. ఆయన చేసిన తప్పుకు నీ పెళ్ళాన్ని ఎందుకు రా సెట్ చేస్తావు? ఇక్కడ నెంబర్ తిప్పితే అక్కడ రింగ్ అవుతుందని. నా పెళ్ళానికి విడాకులిస్తే దెబ్బతో ఆ రొయ్యల నాయుడికి రెమ్మ తిరిగి, కళ్ళు తిరిగి, గిరగిరా తిరిగి నీ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకోవాలి. ఎలా ఉంది నా ప్లాన్? తీసుకోండి కంప్లైంట్. ఇలాగే నువ్వా? నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నడిచి. కుక్కావులే పేను, నడిచి కాకపోతే పాక్కుంటూ వస్తుందా? నువ్వు నోర్మై అమ్మా, దీన్ని ఎక్కడికి ఎందుకు రానిచావు? కట్టుకున్నవాడే శ్రీ మహావిష్ణువు అని నమ్మి కట్టుబట్టలతో వచ్చిన లక్ష్మిని పమ్మన్నా, నువ్వు అవునన్నా కాదన్నా అది ఇంటి కోడలరా. నువ్వు దాని కోడలుగా ఒప్పుకున్నా నేను దాని పెళ్ళంగా ఒప్పుకోవట్లేదు. వాడి మాటలకేం గాని నువ్వు లోపలికెళ్ళమ్మా. నువ్వు రావే. ఎక్కడికి? భక్త ప్రహ్లాద సినిమా. పక్క ఎక్కడ వేసుకుందాం, లోపల బయట? నువ్వు లోపల వేసుకో, నేను బయట వేసుకుంటాను. ఏడిది నువ్వా? నువ్వు ఇక్కడికి వచ్చేసావేంటి?
నిన్ను లోపలేసుకోమన్నాను కదా. మీరు పక్కన లేకుండా నాకు నిద్ర ఎలా పడుతుందండి? భారీగా నా పక్క మీ పక్కనేగా. టెంక మీద పీచేం కాదు. లేంటిది జాకెట్? అది మీరు నాతో కాపురం చేసేదాకా జాకెట్ వేసుకోని శపథం చేశాను. దోప్యావులే కుచ్చుళ్ళు, నన్ను వల్ల వేసుకోవడానికి నువ్వేం మేనకవు కాదు, సొల్లు గార్చుకోవడానికి నేనేం బ్రహ్మర్షి విశ్వామిత్రం కాదు, శిశింద్రి చిట్టిబాబుని. అంచేత మర్యాదగా లోపలికి వెళ్ళి జాకెట్ వేసుకో. తాపం ఎక్కువైపోయిందనుకో తలారా చన్నీళ్ళు పోసుకో. పుట్టుకొస్తది తెల్లారి పో.
ఏమే ఆరు నెలలు నిండక ముందే ఓ సెక్సీ సాంగ్ వేసి నన్ను కమిట్ చేంజ్ చేస్తే విడాకులు కూడా ఉండదనేగా. నీ బాబు ప్లాన్ వేసి ఇళయరాజాని ఎస్ జానకిని తోడిచ్చి పంపించాడు. చూడు, నువ్వు ఎంతమంది తోడుతో వచ్చి ఆడినా పాడినా మీదబడి దొర్లినా నేను మాత్రం నీ కొంగులో పడను. వెళ్ళిపో, జాకెట్ వేసుకుని మీ ఇంటికి వెళ్ళిపోండి. ఎవరండి మీరు? నేను మీ భార్యనండి. సోడాకాయలో గోలికాయం కాదు. అసలు మగాడివేనా? రోజు గడ్డం తీసుకుంటున్నానుగా. చా నూర్మై, ఇన్నాళ్ళకి అత్తారింటికి దారెత్తుకుంటూ వచ్చిన పిల్లని తన్ని తరిమేస్తావా? అది ఎక్కడికి పోతుంది? ఎంత స్పీడ్గా ఇంటికి వెళ్ళిందో అంత స్పీడ్గా వాళ్ళ బాబుని ఎంట పెట్టుకొచ్చేస్తుంది చూడు. మన జోస్యం తప్పదు, అదిగో వచ్చేసాడు. టక్కున కాళ్ళమే పడిపోతాడు, త్వరగా వెళ్ళి కాళ్ళకు బురద రాసుకొచ్చేద్దాం పద. మళ్ళీ లోపలికి వచ్చేస్తాడు, వాడిని బయటే నిలబెట్టి 10 మంది ముందు కాళ్ళ మీద పడేసి పరుగు తీసేద్దాం పద. ఇదిగో స్టేషన్ మాస్టర్ దివ్య భారతి గారు, నరసింహారావు గారు, బాబురావు గారు, తలుపురమ్మ గారు, రండి రండి అందరూ రండి. ఏమిటండి, ఏం జరిగింది? వెయిట్ అండ్ సీ. ఇదేమిటి, ఇంజనీ వెతుకుంటూ ఏకంగా స్టేషనే వచ్చేసింది. ఆగు, ఏమిటి ఇలా వచ్చావు? రాక తప్పుద్దా? చెప్పానా లోనకి వెళ్ళి మాట్లాడుకుందామా? ఏ ఇక్కడ మాట్లాడకూడదా? పరువు పోద్దేమో అని. అదే మాకు కావాల్సింది. అదే నీ డెసిషన్ అయితే ఇదిగో చదువుకో పత్రం. ఏంటి, క్షమాపణ పత్రమా? చదువుకుంటే తెలుస్తుంది. ఏ చదవచ్చుగా. ఓహో, మనకు చదువు రాదు కదా, నిశానే కదా. నిశానియే, రాయడం రాదు కానీ చదవడం వచ్చు, నేర్చుకున్నాం. అయితే చదువుకో, విని జారి పడతాం. అంగీరస నామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి బుధవారం నాడు గోదావరి గంగరాజు అనే శ్రీ రొయ్యల నాయుడు. ఈ వయసులో నీకు మళ్ళీ పెళ్ళే? పెళ్ళి నాకు కాదు, నా కూతురికి. నీ కూతురిక పెళ్ళా? నా కోడలికి పెళ్ళా? ఏంటిది, నేను చచ్చాననుకున్నావా? ఇడాకులు ఇచ్చేసావుగా, అందుకని నువ్వు వేరే పెళ్ళాకులు వేస్తావా? అది చాలదంటూ కింద అభినందనలతో అటుకుల చిట్టుబాబు నా పేరేసి బ్రాకెట్లో మాజీ భర్త అని బిరుదిస్తావా? ఎంత ధైర్యం! అసలు నేను బ్రతికుండగా నా పెళ్ళానికి ఇంకో పెళ్లి చేసే హక్కు నీకెక్కడిది? ఇంకో పాలి దాన్ని పెళ్ళామన్నావంటే బళ్ళు ఉంచు పొడిచేసి కుళ్ళు కాలంలో బారేస్తాను. ఇడాకులు ఇచ్చేసావు, అయినా సిగ్గిడిచి నా కూతుర్ని ఇంటికి పంపితే దాన్ని మెడట్టు గెట్టేసావు. ఇంకా దాన్ని పెళ్ళమని పిలిచి హక్కు నీకెక్కడిది? నిజమే, నువ్వు రిజర్వేషన్ చేయించుకున్నా ఆ బండి ఎక్కకుండా టికెట్ క్యాన్సిల్ చేసుకున్నావు. నువ్వు వదిలేసుకున్న భర్తని వేరే వాళ్ళకి ఇచ్చే అధికారం టీటీకి ఉంది. ఏసావులే బొగ్గు, బెర్తు భార్య ఒకటేనా? బెర్తు ప్యాసింజర్ ప్రాపర్టీ, భార్య నా పర్సనల్ ప్రాపర్టీ. అన్నయ్య గారు, ఇది మన రెండు కుటుంబాల పరువు మర్యాదలకి సంబంధించిన విషయం. కొంచెం కన్సెషన్ కావాలా అక్కయ్య గారు? సరే, వచ్చే నెల 28న మా అమ్మాయి పెళ్ళి. ఈలోగా మీ ఓడు జమ కట్టవలసిన సొమ్ము జమ కట్టేస్తే ఏది, ముహూర్తానికి 1 నిమిషం ముందు జమ కట్టినా సరే నా కూతురు మీ కోళ్ళు అయిపోద్ది, లేదా శుభలేఖల ప్రకారం పెళ్లి జరిగిపోద్ది. అదండి ఇసయం, వెళ్ళి పనులు చూసుకోండి. చెస్ కాళ్ళగా బాడేంటి, కడిగేసుకో, గచ్చిపోడవద్దు. ఏమిటమ్మా వాడు? నీకు పౌరుషం ఉంటే 100,000 రూపాయలు ఇచ్చి నా కోడల్ని ఇంటికి తీసుకురా, లేకపోతే నీ పెళ్ళం వేరే వాడిని చేసుకుందనే మచ్చతో పాటు నీ తల్లి ఉరి పోసుకుని చచ్చిందనే అపఖ్యాతి కూడా నీకు మిగులుతుంది. ఏంటమ్మా పిలిచారు? ఈ 100,000 రూపాయలు చెక్కు తీసుకెళ్లి చిట్టుబాబు గారికి ఇచ్చి రావాలి. నాన్నగారికి తెలిస్తే ప్రమాదం అని తెలుసు, అందుకే చెప్పకు. ఈ హెల్ప్ చేసి పెడితే నీ పేరు చెప్పి ఫ్యామిలీ చేసుకుంటాను. చేసుకోండి అమ్మా, నేను ఎలాగో చేసుకోలేకపోతున్నాను, మిమ్మల్ని చూసేనా సంతోషిస్తాను. రే పుల్లారావు, కనాంబా గారు, మీకు గొప్ప శుభవార్త. శుభవార్త? ఏమిటి సార్ అది? మన కన్నాంబనే సూరు పండుగడికి ఇచ్చి పెళ్లి చేసి సెకండ్ లైఫ్ ప్రసాదించేస్తున్నాను. కన్నాంబకి మళ్ళీ పెళ్ళే? ఏమిటి అన్యాయం? అన్యాయమేట, నా ఏం చేస్తుంటేని. ఛా ఊరుకోండి సార్, మీరేమన్నా గురజాడ అప్పారావు గారా, వీరేశలింగ పొద్దులు గారా, అలాంటి పనులు చేయడానికి వద్దు. విడో వివాహం మహాపాపం. నోరు ముయ్యాస్, రేపే వాళ్ళ పెళ్ళి, అది నా డెసిషను, అదంతే. ఇదేం డెసిషన్ అండి, ఎవరు ఒప్పుకోని డెసిషను? నేను ఒప్పుకున్నాను కదటో. మీరెవరండి ఒప్పుకోవడానికి? అది ఒప్పుకోవాలిగా. నేను ఒప్పించాను కదా. మీరు ఒప్పించినా అది ఒప్పుకోదు, అది ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. చెస్ నువ్వెవడ ఒప్పుకోవడానికి? బాబు, అంతగా చేయాలనుకుంటే దాన్ని నాకు ఇచ్చి పెళ్లి చేయండి. ఆ ముక్క నేను శుభలేఖలు అచ్చు గుద్దించక ముందు చెప్పాల.
శుభలేఖలు కూడా చేయించేశారా? కళ్యాణ మండపం కూడా బుక్ చేశారు. నర్మై, నువ్వు ఈ పెళ్లి చేసుకోవడానికి చచ్చి ఒప్పుకోను. ఆడుదాన్ని పెళ్లి చేసుకుంటే మయా నీకెందుకు అర్థమంట? నా పెళ్ళాన్ని చేసుకుంటానంటే నా కాకపోతే ఇంకెవరికంట మంట? నీ పెళ్ళవా? అవునయ్య గారు, మమ్మల్ని క్షమించండి. వితంతుకే ఉద్యోగం ఇస్తానన్నారని ఒక జీతంతో ఇల్లు గడవక బతుకు తెరువు కోసం ఇలాంటి పని చేయాల్సి వచ్చింది. నీ శాతి నిజం చెప్పించడానికే ఈ నాటకం ఆడాను. విన్నావామా? ఆడదెంతో పుణ్యంగా చూసుకునే పసుపు కుంక నుదిలిపెట్టేసి రాత్రి పగలు కష్టపడి పనిచేస్తుంది. మరి నీ భర్త ఎంతో చదువుండి మగ పుట్టుకు పుట్టి డిగ్రీలు సంపాదించి పెళ్ళం కోసం పట్టుమని 100,000 రూపాయలు సంపాదించలేకపోయాడు. అలాంటి శాతగాని సవట సన్నాసిని అల్లుడు అనుకోవడం నాకు చాలా సిగ్గుసేటు. మొగుడు అనుకోవడానికి నీకు సిగ్గు లేకపోతే ఇచ్చి పంపించు ఆ చెక్కు. ఈ 100,000 తీసుకెళ్లి మీ మామకిచ్చి వదిలి తీసుకురా. ఎక్కడిది డబ్బు? ఆ ఒక్కటి అడక్కు. మర్యాదగా చెబుతావా లేదా? ఆడతలుచుకుంటే డబ్బు సంపాదించడం ఎంతసేపు? నార్మల్ అడిగిన దానికి సమాధానం చెప్పు. నేను చెప్పను బాబు, నాకు సిగ్గేస్తుంది. సిగ్గుపడే పని చేసే తెచ్చావా ఈ డబ్బు? చెప్పు ఏం చేసావు. మోహం పగిలిపోతుంది చెప్పకపోతే. ఏం చేస్తే నీకెందుకంట? మనకు డబ్బు కావాలి. మగాడే నువ్వు ఎలాగో సంపాదించలేదు, ఆడదాన్ని నేను సంపాదించాను. దట్స్ ఆల్, ఫటాఫట్. ఎందుకు కొట్టావు? పాతికేళ్ళు వచ్చిన చెల్లెలికి పెళ్లి చేసే మగతను లేదు కానీ చేయి చేసుకునే హక్కు నీకెక్కడ? పెళ్లి చేయలేదని బజారుకి ఎక్కుతావంటే పాపిచ్చుదాను. నేను కొట్టడం కాదు, నరికి పోగులు పెట్టాలి. ఏ అంత తప్పు పని నేనేం చేశాను? మరీ డబ్బు ఏం చేసి తెచ్చానడేగా కాంతారావు గారు? ఎవరైనా మీ కాబోయే అల్లుడు గారు. నాకు ఈ వయసులో మళ్ళీ పెళ్ళి, నాకు పెళ్ళాం కావలసి వచ్చి కాదు, నా పిల్లలకి తల్లి కావలసి వచ్చి. తను మీ పరిస్థితులు చెబితే. చెప్తే చేసేసుకుంటావా? ఆయన నన్నేం బలవంత పెట్టలేదు. నేనే మన పరిస్థితి ఆయన పరిస్థితి చూసి 100,000 రూపాయలు ఇస్తే పెళ్లి చేసుకుంటావా? మరేం చేయమంటావు? చచ్చేదాకా పెళ్లి పెట్టాకు లేకుండా పచ్చళ్ళు అమ్ముతూ బతకమంటావా? పచ్చళ్ళమ్మే పచ్చటి పాప, ముచ్చటి తీర్చమా అని అడుగుతుంటే సరే అనమంటావా? ఆ బజారు మాటలన్నీ భరించలేక సిగ్గుతో చచ్చిపోతున్నా. తెగించి తిరుగుతున్నానే కానీ బరి తెగించి కాదు. ఇన్నాళ్ళు పాలవాడితో జెండా ఎత్తేస్తాను, పూలవాడితో ఫ్లాగ్ ఎత్తేస్తానని ఎందుకన్నానో తెలుసా? అలా బెదిరిస్తే అయినా నువ్వు బాధ్యత తెలుసుకుంటావని. నిజంగా లేచిపోయేదాన్ని అయితే నీతో చెప్పి లేచిపోను, ఎప్పుడూ లేచిపోయేదాన్ని. ఇప్పుడైనా ఎందుకు తొందరపడుతున్నానో తెలుసా? కొన్నాళ్ళు పోతే ఈ కాంతారావు గారు కూడా దొరకరని. ఇప్పుడు చెప్పు, నేను చేసింది తప్ప? మాట్లాడవే. కాంతారావు గారు, దయచేసి మీ డబ్బు తీసుకుని వెళ్ళిపోండి ప్లీజ్. ఎక్కడికి రా? చెల్లాయి చెప్పినట్టు ఇంతకాలం చేతగాని చవటగానే బతికాను. నీ పెళ్లి చేస్తాను, 100,000 రూపాయలు సంపాదిస్తాను, అప్పుడే ఇంటి గడప తొక్కుతాను. బాబు చిట్టి, అంతా బాగుంది. 100 మార్కులు తెచ్చుకున్నది నువ్వు ఒక్కడివే. థ్యాంక్ యూ సార్. అయితే నాకు ఉద్యోగం వచ్చేసినట్టేనా? ఖచ్చితంగా రానట్టే. అదేమిటి సార్? నిన్నటితో ఏజ్ బారైపోయింది. 6 నెలల క్రితం జనరల్ మేనేజర్ ఉద్యోగం ఇస్తానంటే పోజు కొట్టి వద్దుపమ్మన్నావు, ఇప్పుడు క్లర్క్ ఉద్యోగం కావాలా? క్లర్కే కాదు, అంతకంటే తక్కువ ఉద్యోగం ఇచ్చినా సరే చేస్తాను సార్. ఆఫ్టర్ 1 ఇయర్ యూ విల్ బి ఏ కింగ్. అది కాదు సభ. మన బ్రతుకే పంజరమా.
ఒకటై పోదామన్నాను. చెప్పు నాకింకా పావురమా పావురమా, మన బ్రతుకే పంజరమా. ఏంటిది? వద్దు, నన్ను వదిలిపెట్టండి, నన్ను ఆపకండి, నన్ను చావనివ్వండి. ఇదేమిటి, నా డైలాగ్ మీరు చెబుతున్నారు కదా? నీ డైలాగ్ నువ్వే చెప్తే రొటీన్. అవును, నువ్వెందుకు చావాలనుకుంటున్నావు అనే కదా మీ ప్రశ్న. చెప్తాను, నేను రాజా గార్మెంట్స్ అని రెడీమేడ్ బట్టల ఫ్యాక్టరీ పెట్టాను. 25 లక్షలకు అమెరికా నుంచి ఆర్డర్ వస్తే షర్ట్లు ప్యాంట్లు అన్నీ తయారు చేసి పంపాను. అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అని ఆ మొత్తం సరుకు అంతా తిప్పి పంపేశాను. ఆ సరుకు అక్కడ అమ్ముడవక ఇక్కడ అమ్ముడవక మొత్తం గోడౌన్లోనే ఉండిపోయింది. అప్పులోళ్ళంతా మీద పడ్డారు. దాంతో గచ్చింతరం లేక నువ్వే ఆత్మహత్య. ఆ సరుకంతా నేను లాభాలు కంపెడితే నాకేమిస్తావు? నా పెట్టుబడి నాకు ఇచ్చేసి లాభం అంతా నువ్వే తీసుకో. లాభం అంతా నాకు అక్కర్లేదు, 1 లక్ష చాలు. తప్పకుండా. అయితే పద. ఇదే నా ఫ్యాక్టరీ, ఇది వాళ్ళు తిప్పి పంపేసింది సరుకు. గుడ్ మార్నింగ్ సార్. ఇదేమిటయ్యా బాబు, అమ్మి పెట్టి లాభాలు తెస్తానని చింపేసి చేతిలో పెడుతున్నావు. నువ్వు మోస్తావా? ఈ షర్ట్లకి స్లీవ్లెస్ అని పేరు పెట్టి. స్లీవ్లెస్? చంక చొక్కాలన్నమాట. ఒక 4 షాపులకి లేటెస్ట్ మోడల్స్ అని చెప్పి శాంపుల్స్ పంపించు. వీటిని ఏం చేయమంటారు సార్? బాసు, మన స్లీవ్లెస్ షర్ట్స్కి గొప్ప రెస్పాన్స్ వచ్చింది. మరో 10,000 షర్ట్లకి ఆర్డర్ వచ్చింది. అరే ఆగు. ఇదేమిటి? మరో లేటెస్ట్ మోడల్ ఎయిర్ ఫ్రీ షర్ట్. అంటే గాలి బొక్కల చొక్క. బాసు, మొత్తం స్టాక్ అంతా అయిపోయింది. ఈ ప్లెయిన్ వైట్ షర్ట్లు మాత్రం 1,000 పీసులు మిగిలిపోయింది.
అర్రే షర్ట్ పాడైపోయింది. ఒక షర్ట్ పోతే పోయింది కానీ మిగతా వాటిని ఏం చేయాలో ఆలోచించు బాస్. హలో సార్, మళ్ళీ కొత్త మోడల్స్ ఏమైనా చేశారా? అదే ఆలోచిస్తున్నామండి. అరే ఈ షర్ట్ చాలా బాగుంది. తుప్పు తుప్పు కానీ లేటెస్ట్ మోడల్. ఎన్ని షర్ట్లు ఉన్నాయి సార్? 1000. ఆ 1000 షర్ట్లు నాకు ఇప్పించండి. క్యాష్ కట్టి వెళ్ళండి. సరే సార్. మేనేజర్ 1000 కిడ్లీలు. హా, రాజా గార్మెంట్సే మై చిట్టుబాబు వర్క్ కరావు. అచ్చా మై ఆజీ బాంబే అతం. ఈ రోజా? కుదరదు, రేపు వస్తానని చెప్పు. ఉండే. ఓకే, ఐ విల్ కమ్ ఇన్ ద ఈవినింగ్ ఫ్లైట్. విల్ ఫైనలైజ్ ద మ్యాటర్ టుడే ఇట్సెల్ఫ్. ఓకే. ఇంకో 10 నిమిషాల్లో పెళ్లి పెట్టుకుని బాంబే వెళ్తావా? ఆ పెట్టావులే జిప్పు. అవతల బాంబే నుంచి అంత పెద్ద ఆఫర్ ఉంటే పెళ్లి ఎగ్జిబిషన్ అంటావేంటి? ఎవరికి అనుకుంటున్నావు పెళ్లి? ఎవరికి? నీ భార్యకి. అయ్యో, పనిలో పడిపోయి ఇంత అసలు విషయం ఇలా మర్చిపోయినట్టి. ఇదిగో 100,000, త్వరగా వెళ్ళు. పంతులు అయ్యా, ముహూర్తానికి టైం అవుతుంది, చూసుకున్నావా? చిత్తం పసుపు నాయకుడు సిద్ధం చేసుకున్నానండి. మరి కానీ తొందరగాను. అమ్మో, మళ్ళీ తగులుకున్నావంటే బాబు, అరటి లగేజ్ నువ్వెక్కడ దొరికావయ్యా బాబు? అప్పుడేమో కూల్ డ్రింక్స్ కి లైసెన్స్ అన్నావు, ఇందాకేమో ఎర్ర చొక్క పిత్తడి బిళ్ళ కూలి అన్నావు, ఇప్పుడేమో అరటి గెలకి లగేజ్ అంటావండి. రైల్వే మినిస్టర్ నే షట్ అప్ నోర్మీ అనే రేంజ్ కి ఎదిగిపోయావన్నమాట. తమ రైల్వే మినిస్టర్ కాదు, రైలు ఇంజిన్ లో బొగ్గేసుకునేవాడి. నీ గుట్టు బట్ట బయలు చేయడానికే మారువేషంలో తిరుగుతున్నాను రా. అవును రే, రైలు ఇంజిన్ లో వేయవలసిన బొగ్గుని బస్తాల్లో ఎక్కించి లాండ్రీ వాళ్ళకి అమ్మేస్తున్నావు అంటే రామారావు కమ్మేవన్నమాట. సరే, ఆ విషయం తెలిసింది అలా ఉంచు. అవును రే, పెందుర్తి నుంచి దువ్వాడ వరకు రైలు పట్టాలు పీకి పాత సామాన్లోడి కిలోలు లెక్కన అమ్ముతున్నావు అంటే చెప్పాడ్రా. రే, నువ్వు సామాన్యుడు కాదురా, నిన్ను చంపేస్తాను. నిన్ను జాంకాయలో బాంబులు పెట్టి పంజాబ్ టెర్రరిస్టులు కమ్ముతావు. నువ్వు నువ్వు సామాన్యుడు కాదురా రే, నువ్వు దేశద్రోహి. నిన్ను వదిలిపెట్టను, నిన్ను ఇమీడియట్ గా ఉద్యోగంలోంచి పీకేస్తున్నాను. అయ్యో బాబు, అంత పని చేయకండి, పిల్లలు లేని వాడిని. బాబు బాబు, మీరేం చేయమన్నా చేస్తాను. కన్ఫర్మా? కన్ఫర్మ్. నో వెయిటింగ్ లిస్ట్. అయితే పని చేయి, ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు ఆకుండా ట్రైన్ టైప్ లో పరిగెత్తు. ప్యాసింజర్ కాదు, మెయిలో మెయిలో జన్మలో తిరిగిరాడు. సంప్రదాయం నవమా, దండం పెట్టుకోండి. అయ్యా, పెళ్లి కుమార్ని తీసుకురండి. ఎవడు ఎవడరా నా పెళ్ళాన్ని పెళ్లి చేసుకునే సెకండ్ హ్యాండ్ నా కొడుకు? నువ్వు కానీ చిత్తం శ్రీ రాఘవం ఆత్మ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఎవడు అడ్డు వచ్చినా సరే ఈ పెళ్లి ఆగదు. రొయ్యలాయుడు, డబ్బు కోసం కక్కుర్తి పడి ఇంత నీచానికి దిగజారుతావా? చెయ్ నువ్వు అసలు మనిషివేనా? ఇదిగో ఇదిగో నా 100,000 రూపాయలు. ఇది నేను ఎవరిని మోసగించి దొంగతనం చేసి సంపాదించిన డబ్బు కాదు. నా తెలివితేటలను పెట్టుబడిగా పెట్టి రక్తాన్ని చెవటగా మార్చి రాత్రింబవుళ్ళు కష్టపడితే వచ్చిన డబ్బురా. ఇదిగో పర్సపోజు కొన్ని 100,000 రూపాయలు తెచ్చిచ్చినా ఈ పెళ్లి ఆగదు. ఆగి తీరాలి. జరిగి తీరాలి. ఎలా జరుగుతుందో నేను చూస్తాను. ఎలా జరగదో నేను చూస్తాను. చూస్తారే రా పెళ్లి కూతురు మీ చూడండి. కుంతి నువ్వా? అవునన్నయ్య, పెళ్లి వదిన కాదు నాకు. నిజమా? నిజమేరా అయ్యా. ఈ సంబంధం కుదిర్చింది మీ మామగారే, లక్షాధికారుల సంబంధం. ఖర్చులన్నీ భరించి ఆయనే ఈ పెళ్లి జరిపిస్తున్నారు. నా అల్లుడు అన్నం తినడానికి కూడా ఈ లేనంత పనుల్లో పడిపోయి బిజీ మీద బిజీ అయిపోయాడు. కానీ అల్లుడు ఏడపొట్టును అన్నం తినకపోతే ఎంత దెబ్బ తినేస్తుంది మామయ్య. అబ్బూ, మరి అంత ఇదిగా పిలిచేయకున్నా మనసు అదో మాదిరిగా అయిపోద్ది. అసలే మనం ఎక్స్పర్ట్ వాళ్ళం, అందుకే ఇన్నాళ్ళు నిన్ను కట్టబెట్టాను, నీ పెళ్ళాన్ని కాకుండా చేశాను. మీరు అలా చేయబట్టే అన్నయ్య గారు, వాడొక దారి తెన్ను ఎత్తుక్కుని ప్రయోజకుడు అయ్యాడు. ఉన్న డిగ్రీలకి తెలివితేటలకి మనోడు ఎప్పుడూ బ్రహ్మాండమైన ప్రయోజకుడు అయ్యేవాడమ్మా. ఈ పూంపు హారుగాడు అడ్డం పడి. నేను అడ్డం పడటం ఏంటండి? ఆరో బళ్ళో బుధుడు, ఏడో బళ్ళో శని అడ్డం పడుతున్నారు. ఒక్క 4 రోజులకి చూడండి, మీ అల్లుడి గారికి రాజయోగం బట్టి పూంపుహారే పూంపుహార్. చూడురే, ఇంకొక పాలి పూంపుహార్ అన్నావంటే నీ బతుకు పప్పుచారులో ఉప్పు చేప అయిపోద్ది.
ఎవరినైనా కట్టుబడి పైకి రమ్మని చెప్పాలి కాని గాచారం గోచారం అని ఎదవకవులు చెబుతావా? నీలాంటి ఎదవోదలు నమ్మే ఇండియాలో సగం మంది షాపుల లాంటి కుర్రోళ్ళు సంక్రాంతికి పోతున్నారు. ఏమండో శాస్త్రాన్ని మరి అలా తీసి పారేయకండి. చెస్ నోర్మై శాస్త్రం గీత్రం అన్నావంటే దాని శాద్ధం పెట్టించి దాని పిండకుండా చేత తినిపించేస్తాను. సపోజ్ పర్ సపోజ్ మా అల్లుడినే తీసుకో, ఆడు ఇంకో నెలలపాటు నీ శిష్యరకం చేస్తే ఈ పాటికి జగదాంబ సెంటర్లో చిలక చూసుకుని చెప్పుకుని పిడత కందిపప్పు తినేవాడు. ఇప్పుడు చూడు, కట్టుబడ్డాడు, ఒంటికి పని చెప్పాడు, నెల తిరక ముందే లచ్చ సంపాదించాడు. అల్లుడు, ఈ పాలు నీ జాతకం ఆడు ఈడు చెప్పక్కర్లేదు, నేను చెప్తాను. నువ్వు ఇలాగే కంటిన్యూ అయిపో, సంవత్సరం తిరక్కుండా కింగ్ కాదు, ఆడ అమ్మ మొగుడు అయిపోతావు. ఆ చెప్పావులే నిజం. సపోజ్ పార్ సపోజ్ ఆ చెయ్యేటి తీసే ఏడప్పుడే శోభనం అయిపోయినట్టు ఫీల్ అయిపోతావు. పట్టావులే పీత వేసావులే గేలం చేసావులే శోభనం వేసానుగా వాయిదా తెచ్చానుగా లక్ష. అది నాకు కాదు, నీ చెల్లెలి పెళ్లికి. మరి నా శోభనం ఆ ఒక్కటి అడక్కు. గట్టిమేళం గట్టిమేళం. మాంగళ్యం తంతు నారేనా మమ జీవన హేతునా కంఠే బద్నాను శుభగే త్వం జీవ శరవక్షతం. ఎవరిదా కేక? ఇంకెవరిదండి, మన రమ్మమ్మ గారిదే. రమ్మమ్మదా? రమ్మమ్మ రమ్మమ్మ అమ్మాయి రమ్మమ్మ గారు అమ్మాయి రమ్మమ్మ గారు ఇక్కడ డాడీ. అమ్మాయి ఏమిటి అలా అరిచావు, ఏమైందమ్మా? ఏమీ కాలేదు. నువ్వా లోపల ఏం చేస్తున్నావు అక్కడ? ఒక్కటి అడక్కు.